ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? బాగున్నట్లుగానే ఉన్నారా? బైబిల్ చెప్తున్నటువంటి మాటకు ఆత్మీయ జీవితానికి ఏమాత్రం పొంతం లేకుండా చాలామంది అది మనుషులు పెట్టిన ఇరుకో లేక మనం అనుకున్న దానికి తగిన సమాధానం దొరకకపోవడం వల్ల పడుతున్న బాధో తెలియదు, కానీ భక్తే అతి కష్టంగా తయారైంది జనాలకి. ఎంత కష్టంగా తయారైందంటే, మనం ఎంత చేస్తున్నా లాభం లేదేంట్రా, మన కోరికలు తీరట్లేదేంట్రా అన్నట్లుగా లోకము ఏదైతే ఎదురు చూస్తుందో అదే భక్తి నేటి క్రైస్తవ్యంలో కూడా పరుగులు పెడతా ఉంది. కానీ దేవుని యొక్క వాక్యము లేక క్రీస్తు చెప్పినటువంటి విధానం, అపొస్తలులు నడిపించిన బోధ పరిచర్య, ఆ తొలి విశ్వాస జీవితాల్లో నడిచిన స్థాయి, ఈరోజు సంఘాల్లో మనం వెతుకుతున్న వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత విషయంలో కానీ లేక ఆ భక్తి కొనసాగించేటువంటి ఆ రాపిడితో నడిచే జీవితంలో కానీ ఎక్కడా కూడా దొరకలేకపోతా ఉంది. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 11:29 వచనం ఏం చెప్తుందో. Matthew 11:28 చదివేద్దాం. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుతును. నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని, నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటే, మనం ఏమి నేర్చుకుంటున్నాం దేవుని దగ్గరికి వచ్చి అంటే, ఆయనను మెస్మరైజ్ చేయడం ఎలా, ఆయన్ను వలవేసి పట్టుకోవటం ఎలా, లేక ఆయన్ని ప్లీజ్ చేసి ఆయన దగ్గర ఉన్నవి పిండుకోవటం ఎలా, లేక మన కోరికలను తీర్చుకోవటం ఎలా, మన భక్తిని సాధన చేసి కన్నీటి ప్రార్థన చేసి ఆయనను లోబరుచుకోవటం ఎలా, విజ్ఞాపన ప్రార్థనలు, ఇంకా చెప్పాలంటే ఎస్తేరు ప్రార్థనలు చేసి ఆయన్ని బెండ్ చేసేసుకోవటం ఎలా. దేవుని మాట ఏం చెప్తుంది, మనమేం చేస్తున్నాము, ఈ రెండింటికి ఏమాత్రం పోలిక లేని భక్తి ఈరోజు మనం చాలా ప్రయాసపడుతున్నాం. ఆయన దగ్గరికి వచ్చి నిజంగా గనక మీరు క్రీస్తుని నేర్చుకున్నట్లయితే, క్రీస్తు యందు మీరు ఆ పూర్తి విశ్రాంతిని ఖచ్చితంగా పొందుకుంటారని బైబిల్ చెప్తుంది. మరి ఈరోజు మరికొంచెం లోతుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి చూడండి హెబ్రీ పత్రిక 12:2, Hebrews 12:2. అసలు యేసు ప్రభుని నేర్చుకోమన్నాడు కాబట్టి ఏం నేర్చుకోవాలో ఒకసారి చూసేద్దాం. గబగబా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, మనం కూడా ఏం చేయాలి, ప్రతి భారమును పక్కన చెప్పండి, ప్రతి భారం Hebrews 12:2, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి, విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, విశ్వాసానికి కర్తయు, దాన్ని కొనసాగించువాడునైనా, దాన్ని కొనసాగించువాడు ఆయన యేసువైపు చూచుచు. ఎవరివైపు? 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 మీ సేవకుల వైపు చూడకుండా ఎప్పుడైతే మీరు యేసువైపు చూడగలుగుతారో, ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తులను చూడటానికి మీ కన్నులను దించి ఆకాశమందు ఆ కుడిపార్శ్వం మీద దేవుని కుడిపార్శ్వము పక్కన కూర్చున్న క్రీస్తు వైపు కన్నులు ఎప్పుడు ఎత్తగలుగుతారో అప్పటి వరకు కూడా ఈ వచనం నెరవేరదు. చాలా స్పష్టంగా ఉంది. మళ్ళీ చదువు అక్కడ అదే వచనం. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే చూడాలి చూచుచు. మన ఎదుట ఉంచబడిన పందెములు, ప్రతి ఒక్కరికి రకరకాల పరుగు పందాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి రకరకాల పరిస్థితులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి రకరకాల శ్రమ మీ ముందు ఉంది, వాటన్నిటినీ ఏం చేయాలంట, పరుగు పందాన్ని ఓపికతో మీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తి, షార్ట్ కట్లు పరిగెత్తి, ఇంకేదైనా పద్ధతిలో దాని యొక్క సమాధానాన్ని, దాని గెలుపును, దాని విజయాన్ని మీరు తెచ్చుకుందామని మీకు తెలిసిన పద్ధతులను మీరు ప్రయత్నం చేస్తే అది కుదరదు. ఓపికతో పరిగెత్తాలి. ఇవాళ ఉదయకాలం పార్వతీపురంలో వాక్యం చెప్తూ కూడా పరిశుద్ధాత్ముడు అదే చెప్తున్నాడు. చాలా చక్కగా సమస్యలు తీర్చుకోవడానికి షార్ట్ కట్లు చేసేటువంటి ప్రార్థనలు లేక ప్రార్థనలు చేసే సేవకులు మీకు అందుబాటులోకి వచ్చేసారు. ఎలాంటి సమస్య ఉందా, మాకు ఒక రిక్వెస్ట్ పెట్టేయండి, మీ ప్రార్థన తెల్లరిపడి సమాధానం తెచ్చేస్తాం అన్నట్టుగా ఉంది. నిజానికి సమస్యలు తీర్చుకునేటువంటి విశ్వాసము ఆ సేవకులకు ఉండుంటే, ఆ విశ్వాసం చేసే ప్రార్థన మీద మీరు విశ్వాసాన్ని ఏకీభవిస్తే, మీ విశ్వాసము ఆ సేవకుని విశ్వాసము దేవుని యొక్క వాక్యానుసారమైన విశ్వాసానికి గనక అది ఈక్వల్ అయితే తప్పకుండా కార్యం జరిగిపోద్ది. నేను జరగదా నేను చెప్పట్లా, జరిగిపోద్ది. కానీ దానికి మించిన రెండింతల శ్రమ మీ ముందు రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఏందో ఇది ఈజీ, మీరు అనుకుంటున్న సమస్యను ఏదైతే ఇప్పుడు ఈరోజు చెప్పారో దానికి మేము ప్రార్థన చేసిన వెంటనే డిక్లేర్ క్లియర్ అయిపోద్ది. కానీ ద డబుల్ పోర్షన్ ఆఫ్ వెయిట్తో, శ్రమతో, నొప్పితో, బాధతో, భారంతో నీ ముందు మొరుగు పెడతాడు. కారణం ఏంటంటే
నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఆ శ్రమ తాలూకా పాఠము నీ జీవితానికి కావాల్సిన సత్యమైన కేసు నీకు అర్థం కాకుండా యేసును నేర్చుకోకుండా యేసులో ముందుకు వెళ్ళకుండా నీవు ఆ సమస్యకు విడుదలను తెచ్చుకున్నప్పుడు దేవునికి నీకన్నా జ్ఞానం ఎక్కువే కదా ఉంది ఆయన ఏం చేస్తాడు దీనికి డబుల్ పోర్షన్ పెట్టి ఇంకోసారి దగ్గరికి వెళ్ళి అది అనుభవించి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు నీ ముందు ఖచ్చితంగా పెడతాడు కాబట్టి ఆ చులకనైన శ్రమని ఎదుర్కొన్న పౌలు ఎదుర్కొన్న యేసు మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ రోజు మీరు ఆయన కంటే వారి కంటే ఎక్కువవారా అపొస్తలులు శ్రమ పొందడానికి సిద్ధపడ్డారు కానీ ఆ శ్రమ నుంచి విడుదల పొందడానికి సిద్ధపడని వారి కంటే మన తరం గొప్పదా ఎందుకు తాత్కాలికంగా ప్రార్థనలు చేసేటువంటి వారి చుట్టూ తిరుగుతూ యేసు వైపు చూడలేక యేసుని ఆనుకోలేక యేసుతో అందుకోలేక యేసు కొరకు బతకలేక చాలా రెమెడీ ప్రార్థనలు ఎక్కువైపోయినాయి చాలా రిక్వెస్టింగ్గా చేసేస్తున్నారు చాలా ఎంతంటే ఇంకా పక్కనే కనుక నిజంగా యేసు ప్రభువే కనుక ఉంటే ఇంక మీ ఏడుపులు చూడలేక మీ సీవుళ్ళు చీత్తుంటే భరించలేక ఇచ్చేస్తాడనమాట అలాంటి మాటలతో ఒప్పించేసే ప్రార్థనలు కూడా మీరు ముందరకాళ్ళకు బంధాలు వేసి యేసు ప్రభుని బతినాడేస్తున్నారు దయచేసి గమనించండి దేవుని యొక్క వాక్యము మీకు అనుకూలంగా మలుచుకోవటానికి ఎప్పటికీ ఉపయోగపడదు మొదట్లో రెండు మూడు సార్లు ఉపయోగపడదు ఆ తర్వాత ఉపయోగపడదు ఎందుకంటే ఆయన మీకు నేర్పాల్సిన పాట నేర్పకుండా మిమ్మల్ని వదిలిపెట్టడు మీరు యేసు దగ్గర నేర్చుకుని తీరాలి యేసుతో మీరు ఆ నేర్చుకునే పాఠం పూర్తి అవ్వేంత వరకు కూడా నీకు ఆ పాత్ర ఆ శ్రమల పాత్ర నీ నుంచి తీయబడదు మీరు ఇంక ఏ ట్రయల్స్ అయినా మానేయండి మీరు దేవుని పట్టుకోవడం నేర్చుకోండి యేసు వైపు చుట్టం నేర్చుకోండి మరి ఆలోచన చేసి ఒక్కొక్క విషయం చెప్దాము హెబ్రీ పత్రికలో 12:2 విశ్వాసానికి కర్త కొనసాగించువాడైన యేసు వైపు చూచి మనం పరుగుపందాం ఏం చేద్దాం ఇక్కడ నుంచి ఓపికతో ఓపిక్గా ఏం చేద్దాం మీ పక్క వాళ్ళు చెప్పండి ఎంత పరిస్థితి నువ్వే పరిగెత్తాలి మీ పాస్టర్ పరిగెత్తడని ఏ ప్రార్థనా సిస్టరో పరిగెట్టదని చెప్పండి ఏ గుంపు కూడా మీ సాయం చేయదని చెప్పండి నువ్వే పరిగెత్తాలని చెప్పు ఓపి పట్టాలని చెప్పండి దగ్గరదారులు లేవు అవార్డులు కొనుక్కునే బ్లాక్లో కొనుక్కునేవి ఏం కుదరవు ఆయన ఇచ్చేదే కొనుక్కు తీసుకోవాలి సరేనా విషయం చెప్పండి మొదటి విషయం నేను మొన్న వారం మాట్లాడింది మరొకసారి చెప్తాను Matthew 6:7-8 Matthew 6:7-8 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు మనం వేస్ట్ మాటలు మాట్లాడద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుకుంటారు అనుకుంటారు మంత్రాలు తంత్రాలు యంత్రాలు అని చేసి వారి వలె ఉండకూడదు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ఇప్పుడు మీరు చెప్పండి నా అక్కరతలన్నీ నువ్వు అడగక మునిపే దేవుడికి తెలుసని తెలుసా నీకు తెలీదా మీ అవసరతలన్నీ తెలుసా తెలీదా మీరేం అడగక మునిపే మీ అవసరతలన్నీ ఆయనకి తెలుసా తెలీదా దేవుడు అన్నోడికి తెలియకుండా ఉంటే ఏంటండి మరి మధ్యలో ప్రార్థనలు ఎందుకైతే ఇవి ఉండాలని చెప్తున్నారు మళ్ళీ అయ్యి ఉన్నా అయ్యి దేవుడు తెలుసు అంటున్నారంటే అందుకే నీ విశ్వాసానికి కర్త వైపు నువ్వు చూసే స్థితిని బట్టి నీకు ఆ దగ్గరదనం పెరిగే కొద్దీ ఆ దేవునితో సంబంధం పెరిగే కొద్దీ దేవునిని చూస్తున్న ముఖానికి చూడగలిగే ఆ ప్రత్యేకత నీకు వచ్చే కొద్దీ నువ్వు నెమ్మది నెమ్మదిగా ఏమవుతావంటే అడుక్కోవడం తగ్గిస్తావు నా మాట అర్థమైందా అడుక్కోవడం తగ్గించడం అంటే అర్థమైందా దేవునికి నువ్వు ఎంత దగ్గర అవుతావో ఆయనకు నీకు సంబంధం ఎంత దగ్గర అవుతుందో దానిని బట్టి అడగాల్సిన అవసరత కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆ అనుబంధం నీకు దొరకటమే నీ భక్తికి నిదర్శనం నిజమైన విశ్వాసానికి నిదర్శనం అడుక్కోవడం తగ్గించాలి అలాగని ప్రార్థన చేయడం వేరు అడుక్కోవడం వేరు కానీ మనం అడుక్కోవడమే ప్రార్థనలుగా మార్చుకున్నాం ప్రార్థన అంటేనే అడుక్కోవడంగా మారిపోయింది అడిగించుకోవటానికే ప్రార్థన పొద్దున్న నా దగ్గరకు వచ్చిన పిల్లడు వచ్చాడు అడొచ్చిరొచ్చున్నాడు అనియా ఇడి ప్రార్థన చేయండి అన్నాడు ఆడు చాలా చిన్న పిల్లడు ఆడి ఫ్రెండ్ ఆడేవాడు ఊరు నుంచి చుట్టం చూపుకు వచ్చాడంటే ఆడిని తీసుకొచ్చి నా ప్రార్థన చేస్తానని చెప్పాడట ఇంట్లో ఎలాగైనా పెద్దని దగ్గర తీసుకెళ్ళి మీ అబ్బాయికి ప్రార్థన చేస్తానని ఆడు వచ్చి అడిగాడు ప్రార్థన చేయన్నాడు అని అంటే నేను నన్ను ఎందుకు రా ప్రార్థన అని అంటే ఊరికే చెయ్యి అన్నాడు సరే చేస్తాను కానీ అని అన్నారు మనం ప్రార్థన చెయ్యం కదరా అంటే ఏ ఎందుకు చెయ్యి అన్నాడు ఆ పిల్లడు అవి వచ్చిన గెస్ట్ ఎందుకు చెయ్యి అన్నాడు నేను చెయ్యనరా చేయిస్తానరా అన్నాను అప్పటికి వాడి హృదయం ఏమంటుందంటే ఈ చేయించుకోవడం గట్రా మాకు అయ్యింది వద్దు మాకు షార్ట్ కట్ కావాలి ఏం చేయాలి అదేదో చెప్పరే నువ్వే చేసేస్తే ఒక 100 మొక్కను పడేస్తాను ఓ 1000 పడేస్తాను ఏటీఎం అదే ఫోన్పే కొట్టేస్తాను మీకు కానుక పడేస్తాను కానీ మీరు మాత్రం మా కోసం చేసుకుంటుండు మేము మాత్రం బలాదూరు తిరుగుతాం మండి ముందు కూర్చుని తింటాం మేమే మాకు ఇవ్వద్దు మాకు బేజారు పెట్టుకో ఆ ప్రార్థన ఏదో నువ్వే చేసుకో
కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు అడగక మునుపే, నువ్వు ఆ మొర్ర పెట్టక మునుపే, ఆ రకమైన విషయాలు చెప్పక మునుపే దేవునికి నీకు సంబంధించిన అవసరతలన్నీ కూడా నా పక్షంగమైనటువంటి విషయాల్లో దేవునికి తెలుసు అనే విషయం మీకు యేసు తెలిస్తేనే సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. క్రైస్తవ్యం తెలిస్తే కాదు, బాప్తిజం తీసుకుంటే కాదు, సంఘం తెలిస్తే కాదు, పాస్టర్గా తెలిస్తే కాదు, వాక్యం తెలిస్తే కాదు, ఇవేవి నీకు కుదరదు. నీకు యేసు తెలియాలి, యేసు తెలిస్తేనే అవుతుంది. నిన్న వారం మేము కారులో వెళ్తుంటే సందీప్ నన్ను అడిగాడు, పలానా దగ్గరికి వెళ్ళాలి కదా అన్నాడు. నేనేం మాట్లాడలేదు, నేను ఫోన్ చూసుకుంటున్నట్టే ఉన్నాను. మళ్ళీ సగం దూరం వెళ్ళాక, అన్నా మరి అక్కడికి, అలాగే పదానన్న సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ కాసేపు ఇంకా వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది, అన్నా వెళ్ళాలి కదా అన్నాడు. నువ్వు కార్ డ్రైవ్ చేయాలి. ఎక్కడ అతను నా పక్కన ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఏం చేయాలో ఎవరికి తెలుసు, ఎలా చేయాలో ఎవరికి తెలుసు, ఎవరిని పంపాలో ఎలా తెలుసు, ఏ పద్ధతిలో ఏం చేయాలో మిగిలిన విషయాలన్నీ తెలిసినవాడిని. ఇప్పుడు నాకు దగ్గరగా ఉండేటప్పుడు అతను ఒక 3 సార్లు 4 సార్లు అడిగాడు, నేనేం చెప్పలేదు. ఫైనల్గా ఆ టైంకి వచ్చేటప్పటికి తనకు నా డెసిషన్ చెప్పి ఇది ఇప్పుడు జరుగుద్ది, ఇప్పుడు చేయన్నాను. అది అతను చేసేసాడు. రెండో రోజు ఇప్పుడు నాకు బాగా దగ్గర అయ్యి నా పక్కనే ఉండడం వల్ల రెండోసారి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది అనుకోండి, నన్ను అడుగుతాడు అసలా? అసలు అడుగుతాడా? కానీ గుర్తు చేస్తాడు. ఏమని అన్న అక్కడికి వెళ్ళాలి అని అన్నా, నాకు గుర్తుంది అన్నాడు, అయిపోయింది. ఈ మూడోసారి నేనే గుర్తుపట్టుకుని మనం ఈ వారం అక్కడ అన్నాను అనుకోండి, తను ఎంత ధీమగా ఉంటాడు? ఇప్పుడు అడుక్కోవడం తగ్గిపోద్దా లేదా? కానీ నా మీద నమ్మకం ఎందుకు పెరుగుద్ది? నా పక్కన ఉండడాన్ని బట్టి, నా సంబంధం పెంచుకోవడాన్ని బట్టి, నా ఆలోచన తెలియడాన్ని బట్టి, నా హృదయం తెలియడాన్ని బట్టి, నా మనస్సు తెలియడాన్ని బట్టి, నా క్రియ తెలియడాన్ని బట్టి. నీ దేవుని అడుగు, నీ దేవుని జాడ, నీ దేవుని మాట, నీ దేవుని వాగ్దానం, నీ దేవుని గుణలక్షణం, యేసు అనే వ్యక్తికి నీకు పరిచయం పెరిగితే ఈ వాక్యం నీ దగ్గర నెరవేరుతుంది. అది నేర్చుకోండి. యేసు దగ్గర నేర్చుకుంటే మీ ప్రాణానికి అప్పుడు విశ్రాంతి. నాకేం కావాలి? నా దేవుడికి తెలుసు, నా దేవుడు నా దగ్గరకు పంపగలడు, నా దేవుడు నా అవసరత తీర్చగలడు, నేను అడగాల్సిన అవసరత నా దగ్గర లేదు. ఒక మెట్టు ఎక్కండి ఆత్మీయంగా. మీరు అడుక్కుంచుకో, మీరు అడుక్కోవడం మంచిదే, అది ప్రార్థన అనుకుందాం. మీరు అడిగించుకోవటం ఇది ఇంకా దారుణం, అది కూడా ప్రార్థన అనిపించుకుంది. కానీ మీరు దేవునితో సంబంధం కలిగి ఉండే మొదటి అనుభవానికి వచ్చేసేయండి. మీకు విషయాన్ని రెండో విషయం చెప్తాను ఇప్పుడు, దీనికి దగ్గరగా ఉండే విషయం చెప్తాను. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు దగ్గర తన దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడు, ఆ ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీరు చెప్పండి ఒకసారి, నీ నోటితో నీకు నాకని చెప్పుకోమాట. క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము, నా ప్రతి అవసరము దేవుడు తీర్చును. నా ఫీజు ఆయన తీరు, నా పిల్లల సీట్లు ఆయన చూసు, నా అద్దె, నా ఉద్యోగం, నా జీతం, నా ముందున్నటువంటి సమస్య, నా అవసరతలన్నీ దేవునికి. నిజం చెప్పండి, నిజం అబద్ధాలు ఆడదు. దేవుని మందిరంలోకి వచ్చా కూడా అబద్ధాలు ఆడితే ఎలా? నిజం చెప్పండి, మీ అవసరతలన్నీ, మీ అవసరతలన్నీ అన్నీ కొన్నా. నిజంగా ఆలోచించి చెప్పండి, మీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడని అంత అచంచలమైన నమ్మకం ఎప్పుడు కలుగుద్ది మీకు? ఉందా అసలు? ఏమైనా ఉందా? కానీ అవసరతలు అనేటప్పుడు లిటిల్ లిటిల్ థింగ్స్కి మీరు ఉంచగలిగినంత ట్రస్ట్ మేజర్ ఇష్యూస్లో ఉంచలేరు. చిన్న చిన్న విషయాలకు మీరు దేవుని మీద బాగా అనుకోగలుగుతారు, పెద్ద పెద్ద విషయాలు వచ్చేటప్పుడు మీరేమంటారంటే అవి సమస్యలు అంటారు. సమస్య వేరు, అవసరత వేరు. దేవుడు ఏమంటున్నాడంటే, కాగా తన దేవుని తన మహిమ ఐశ్వర్యము చెప్పారు. దేవుని దగ్గర ఏమి లేదు, ఏమి లేదు. మీకు మాట చెప్తాను, ఆకాశాన్ని అంట జాన్తో కొలిచాడంట. లెక్కేసుకోండి ఒకసారి, మీరు బయటకు వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంది, ఉందా? మీరు ఎప్పుడైనా అక్కడ నిలబడి వర్షమా ఆగు అన్నావా ఎప్పుడన్నా? కానీ ఆయన అంటే ఏమైంది, నమ్మారా లేదా? ఇది అబద్ధమా? బైబిల్ రాస్తుందా? ఒక చోట కాదు, 4 సువార్తలు రాయబడి ఉంది. అన్ని చోట్ల ఆ విషయాలను ఆపినప్పుడు మరి నీ పరిస్థితి ఎప్పుడైనా మార్కెట్లోకి వెళ్ళి, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళి, లేకపోతే బీచ్ మీ చెరువుల దగ్గరికి మీ కావాల దగ్గరికి వెళ్ళి, ఓ చేప బయటకు బాగుంది, కూర వండుకుంది అని ఎప్పుడైనా అనుకున్నావా? చేప బయటికి రా అన్నావా? ఆయన అన్నాడా లేదా? గేలం ఏమన్నాడా లేదా? వచ్చిందా లేదా? శాకలతో పాటు బయటకు వచ్చిందా లేదా? జరిగిందా లేదా? ఇది అబద్ధమా? నేను చెప్పట్లా, బైబిల్ రాసింది. ఇది చరిత్రకు ఆధారమైనటువంటి దేవుని యొక్క సత్య గ్రంథం. దీనిలో అబద్ధాలు ఏం లేవు. దీనిలో నువ్వు అనుకున్నట్టు కల్పించి రాసిన విషయాలు కావు. ఇప్పుడు ఆయన ఒక మాట మాట్లాడితే ప్రకృతికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ పోర్టు కాలంలో చేపలు లేనప్పుడు
కుడివైపు బలవయ్య అంటే పిగిలిపోయినంత బయటకు రాసి వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి పడవలెక్కించుకుని కంగారు పడిపోయిన పరిస్థితులు జరిగినట్టు రాసి ఉంది. సృష్టికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని ఆయన అనుకూలంగా మలచగలిగిన దేవుడైనప్పుడు, ఆయన సముద్రమంతటికి హద్దులు నిర్ణయించినప్పుడు, బీచ్కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నువ్వు పరిగెత్తుకుని కాళ్ళు తడుపుకుని బయటకు పరిగెత్తావే, ఆ దాటి నిన్ను ముంచింది ఎప్పుడైనా? బే ఆఫ్ బెంగాల్ మునిగిపోతే ఎంబీపీ కాలనీ మొత్తం కొట్టుకుపోవాలా? ఎప్పుడైనా జరిగింది అలాగా? ఎందుకు జరగలేదు? సముద్రానికి ఎల్లలు నేర్పరిచింది ఎవరు? మరి ఆయన మాట గురించి నీకు తెలిసినప్పుడు, మీ చుట్టుపక్కల కైలాసగిరి అన్ని కొండలు ఉన్నాయి కదా, తూర్పు కనుమలు విశాఖపట్నం నిండా కొండలే ఉన్నాయి. దేవుడంట త్రాస్ తీసుకెళ్ళి, త్రాస్ తీసుకెళ్ళి ఏ కొండను ఎక్కడ ఉండాలో పెట్టి ఈ కొండను తీసుకొచ్చి కైలాసగిరి అన్నాడంట. ఆ కొండను తీసుకెళ్లి అప్పుగర్ర అన్నాడంట, దాన్ని తీసుకెళ్ళి ఋషికొండ అన్నాడంట. ఇప్పుడు తవ్వుతున్నారు లేండి, అది వేరే విషయం. సో ఎక్కడ ఉండాలో అక్కడ ఏం చేశాడైనా తన కొలత. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నవ్వడానికి కాదు, నీ ఊహలో దేవుని యొక్క హస్తం ఎంతో గుర్తించడానికి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసుని మహిమపరచటానికి మీ ప్రతి అవసరత మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారో నాకు తెలియట్లేదు, కానీ ఈ రోజుకి మీరు ఏమై ఉన్నారో మీ అవసరతలన్నీ మీరు అడగక మునిపే మీరు తెల్లవారేటప్పటికే వాతావరణాన్ని టెంపరేచర్ని ఫిక్స్ చేశాడు, ఎయిర్ ఫ్లో విండ్ ఫ్లోని ఫిక్స్ చేశాడు, మాయిశ్చర్ ఎంత ఉండాలో ఫిక్స్ చేసి హ్యూమిడిటీని ఫిక్స్ చేశాడు, ఆ యువి రేస్ ఎంత ఉండాలో ఫిక్స్ చేశాడు, సన్ రైజ్ సన్సెట్ నీకు సంబంధం లేని విషయాలన్నీ నువ్వు హాయిగా నిద్ర లేచి దుప్పటిలా అని ఆ కాఫే అనేటప్పటికి మొత్తం సృష్టిని క్రమంలో పెట్టి నిన్ను లేపడానికి మీ అమ్మగారి దగ్గర పంపించాడు. నీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందండి. కొన్ని యాప్స్ రన్ అవుతున్నాయి కదా మన ఫోన్లో. నిన్న నేను ఏట్రా బ్యాటరీ డ్రైన్ అయిపోతుందంటే అదేదో ఆపేయమన్నారు, అది ఆపేశారు. ఆపేస్తే ప్రశాంతంగా బ్యాటరీ ఒకసారే ఛార్జింగ్ పెట్టాను, అప్పుడు అర్థమైంది ఏమని, వెనకాతలు ఏమైపోతున్నాయి, ఎన్నో రన్ అయ్యి నా బ్యాటరీ డ్రైన్ చేస్తున్నాయి. నా మనసు దేవుని మీద ఆనుకోగలిగితే నా బ్యాటరీ డ్రైన్ అవ్వదు, దీనికి దేని గురించి ఆలోచించక్కలేదు. ఎందుకంటే నా మైన్యూట్ థింగ్స్ అన్నిటినీ ఆయన చూసేశాడు. నేను లేచినప్పుడు మేజర్ థింగ్స్ని మాత్రమే చూసుకుంటున్నాను, నా మైన్యూట్ థింగ్స్ మాత్రమే చూసిన దేవుడు మేజర్ థింగ్స్ని చూడలేడా? మీ అవసరతలన్నీ తీరుస్తాడని ఎప్పుడు విశ్రాంతిని పొందగలవు? దేవుని మీద ఆనుకున్న ఆ విశ్రాంతి నీ దగ్గరకు ఉండగలదా? కలవర పడకుండా ఉండగలరా? నిజానికి నేటి తరానికి నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఈ ఈ ప్రజెంట్ ట్రెండ్ ఎగ్జామినేషన్స్ ఈ విషయాలను మీరు చూసినట్లయితే. మామూలుగా మన కాలంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని ఇంటికి ధైర్యంగా వచ్చేవాళ్ళు ఎవరైనా? ఎమ్మా ఎంత భయమో, అది ఇచ్చారని ఎక్కడ తెలిసిపోద్దా అని ముందు నుంచే ఏ దేవుడో తెలియదు కానీ తెగ ముక్కులు తెగ ప్రార్థనలు అయిపోయాయి. కొట్టకుండా ఉండేలాగా చూడు, కొంచెం ఇంట్లో మూడు బాగుండేలాగా చూడు, నాన్న మూడు అమ్మ మూడు సంతకం పెట్టించుకోవాలంటే ఎన్నో బాధ. ఇప్పుడు అసలు ఏమైనా ఏ చీకు చింత ఎవరికైనా ఏమైనా ఉందా? ఇలా ఇసురుతున్నారంటే చూసుకోవాలి. సున్నా ఏంట్రంటే వచ్చింది అన్నాడు. ఒకటి ఏంట్రా, రెండు ఏంట్రా, ఫెయిల్ అవడం ఏంటంటే అయ్యాను. అసలు ఏ భయము పిల్లలకి లేదు. వాస్తవం ఆలోచించండి, మన అవసరతల్లో మనకుండేటువంటి ఆ పరిశుద్ధమైన భయము తండ్రికి నీకు ఉండే ఆ పరిశుద్ధమైన సంబంధంగా మారాలి. ఇప్పుడుండే ఇలాంటి వెచ్చలవిడితనంగా ఉండేటువంటి భయం కాదు అది. ఇది ఫ్రీడమ్, ఇది స్వేచ్ఛ, ఇది కాదు దేవుడు కోరుకునేది. ఆ పరిశుద్ధమైన భయము కలిగిన దేవునితో పాటు కనుక నువ్వు నడవగలిగితే నీ అవసరతలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? తీర్చేసుకుంటాడు. చాలా విషయాల్లో అవసరతలు కోరికలుగా మారిస్తే మాత్రం దేవుడు తీర్చలేడు. ఐఎమ్ సారీ టు సే, ఆల్ ద నీడ్స్ నాట్ ద గ్రీడ్స్. నీడ్స్ అంటే నీ అవసరతలన్నీ. ఈరోజు నువ్వేం కట్టాలో, ఈరోజు నీవేం కావాలో, ఈరోజు రేపు నీకేం కావాల్సిన పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా ఆయన అవసరతలన్నీ ఏం చేస్తాడట? తీరుస్తాడు. ఆల్ ద నీడ్స్ విల్ బి ఫుల్ఫిల్, డోంట్ వరీ. ఏ అవసరత అయినా దేవుడు ఆయన తీర్చగలరు. కానీ పరిస్థితి ఏమవుద్దంటే మీరు ఆ అవసరతల్ని కొంచెం కఠినమైన పరిస్థితులకు తగిన కోరికలుగా మారుస్తారు. ద సింపుల్ సే, ఈరోజు రెంట్ కట్టకపోతే ఆఖరి రోజు రెంట్ కట్టాలి. ఇప్పుడు అవసరత కోరిక? కానీ మీ హృదయం మీకేం చెప్పుంది చెప్పండి? నమ్మకం. కట్టించగలిగే దేవుడు ఉన్నాడని చెప్పుద్దా? ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తారని ఎదురు చూస్తుందా? ఏది సరిగ్గా చెప్పండి. ఇక్కడ దేవుడా, యేసుప్రభు, ఈ ఎవడైనా వచ్చేవాడా? రెడ్డి గారిని పంపుతాడని చూస్తావా? యేసుప్రభు కలుగు చేసుకుంటాడని చూస్తావా? నీ అవసరత ఏంటి? ఓకే, 12 అయిపోయింది రాత్రి, తెల్లవారిపాటికి నీకు ఏం మొదలవుద్ది? కలవరం, కంగారు, భయం, ఓనర్ ఎక్కడ వచ్చేస్తాడో, ఫోన్ ఎక్కడ చేస్తారో, ఇప్పుడు కట్టకపోతే ఏమవుద్దో, ఏంటి ఏదో మాట అనేస్తారు కదా, అలా పెద్ద ఖాళీ చేసేయండి అని అంటారు కదా, మరి ఏం మనం సిగ్గుపడిపోతామేమో, మనం బాధపడుతుందా? కానీ నీ అవసరత ఏంటి? ఫిలిప్పీ 4:19 ఏం చెప్తుంది? నీ అవసరత
ఖచ్చితంగా ఎవరిది బాధ్యత తీరుస్తాడు రైట్ ఇప్పుడు నా అవసరత దేవుడు తీరుస్తాడు కదా అనేటువంటి విషయంలో నీవు ఎంత మంచి విశ్వాసం ఉంచుతావో మొదటిసారి దేవుడు కార్యం చేసేస్తాడు నువ్వేమీ ఎదురు చూడక్కర్లేదు నీ దగ్గరికి వచ్చి మనుషులు అయితే ఆ మనిషి అడగడమైనా మానేస్తాడు ఆ ఓనర్ అయినా రావడం మానేస్తాడు ఫోన్ అయినా చేయడు నీకు డబ్బులు దొరికేంత వరకు గ్యాప్ ఇస్తాడు ఆ తర్వాత నీకే ప్రెస్టీజ్ పెంచేలాగా సార్ మీరు వస్తారని చూశాను మీరు రాలేదు మీ అకౌంట్లో నేనే వేశాను అని చెప్పిస్తాడు రెండు రోజుల తర్వాత నీకు డబ్బులు ఇచ్చి నీకే కొంచెం అన్నట్టు అనిపించేస్తుంది విషయం ఏంటంటే అలా తీరుస్తున్నాడు కదా దేవుడు అని చెప్పి నువ్వు లక్ష రూపాయల రెంట్లో దిగవు అనుకో మాట్లాడరా విశ్వాసం ఉన్న కర్తయ్యో కొనసాగించువాడని యేసు వైపు చూచుచో నా పరుగు పొందాం ఓపికతో పరుగు పెడతాను నా అవసరతలన్నీ దేవుడు తీర్చగలడు ఫిలిప్పీ 4:19 దేని గురించి మీరు అడుగుతున్నారో మీరు అడగక మునిపే దేవుడు తెలుసు అన్ని తీర్చేస్తాడు లక్ష దేవుడికి ఎంత అండి రూపాయి అయినా లక్ష అయినా ఒకటే ఇది ఒక విశ్వాసం మళ్ళీ ఇది ప్రాస్పరిటీ గోస్పల్ అంటే ఇది ఆర్థికాభివృద్ధి సువార్త దేవుడు ఇస్తాడు కాబట్టి అప్పు చేయ పర్వాలేదు తప్పు చేయ పర్వాలేదు లోన్ పెట్టు పర్వాలేదు దయచేసి క్షమించండి నీ అవసరతలు తీర్చేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నిన్ను తప్పు చేయనివాడు నిన్ను అదుపు చేస్తాడు నిన్ను హద్దులో పెడతాడు నిన్ను ప్రతిసారి కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు సో ఎప్పుడైతే నీ అవసరతలన్నీ మీరు ఈరోజు మీ పిల్లలకి మీరు తీర్చిన అవసరతలన్నీ మీరు కావాలని తీర్చినవి కాదు దేవుడు తన మహిమైశ్వర్యంలో మీకు సంపాదించుకునే భాగ్యాన్ని కలిగించి ఆరోగ్యాన్ని ఇచ్చి యజమానుల హృదయాలను కరిగించి మీకు జీతాలను టైంకి ఇప్పించి ప్రభుత్వాలను కదిపించి మీ చేతుల్లోకి ఆ కానుకలు కాసులు పంపి మీ ద్వారా ఆ పరిస్థితుల్ని ఆ సమాధానంగా మీ ఇంటి వారు అందరికీ చేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు తండ్రి బాధ్యతారహితుడైన తల్లికి బాధ్యత పెడతాడు తల్లి బాధ్యత లేకపోతే తండ్రికి బాధ్యత పెడతాడు ఇద్దరిలో ఎవరో ఒకరిని పట్టుకుని మొత్తానికి మీ అవసరతలని తీర్చుకోవడానికి దేవుడే కార్యం చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటాడు ఎలా జరుగుతుంది ఈ కెమిస్ట్రీ అంతా మీరు అనుకుని కాదు మీరు కోరుకుని కాదు అవన్నీ ఆయన తన మహిమైశ్వర్యంలో నుంచి మీకు తీర్చాలని ఆశపడతా ఉన్నాడు యేసుని మీరు బాగా దగ్గరగా నేర్చుకునే కొద్దీ మీ ఎవ్రీ నీడ్ మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ చాలా మందికి అనుభవాలు ఉన్నాయి కాకపోతే అన్ని దగ్గరికి తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు ఇంకా దేవుడి మీద అతి నమ్మకం పెరుగుతూ ఉంటుంది అపనమ్మకం కాదు అతి నమ్మకం పెరుగుద్ది సింపుల్ థింగ్స్ ఏంటంటే ఏ వస్తువు కొరకు మీరు బాగా ఎదురు చూస్తున్నారో మీ ఇంట్లోనే ఉంది అది కనపడదు కానీ ఆ లాస్ట్ మినిట్ వరకు మీరు ఒక రోజు రెండు రోజులు ట్రైల్ అండ్ ఎర్రర్ వేసి ప్రవ్వా ఇక మరి నా వల్ల కాదు నాకు అది ఎక్కడ పెట్టని తెలియట్లేదు నువ్వే చూసుకో అన్నావు అనుకోండి కొద్ది నిమిషాల తర్వాత ఏదో నీ హృదయంలో ఒక రకమైన తేట ఆలోచన వస్తుంది ఇది ఫలానా దాని వెనకాతల పడిపోయింది ఫలానా దగ్గర నక్కి ఉంది దాగి ఉంది పైన ఉంది ఇక్కడ ఉంది అని వెంటనే నువ్వు వెళ్ళి అవునా ఏంటి అలా అనిపిస్తుంది ఏంటి తలంపు అనుకుని అక్కడికి వెళ్ళి తీసావు అనుకో ఖచ్చితంగా అక్కడ నీకు కావాల్సింది అక్కడ ఉంటుంది ఏమండి ఈ రెండు రోజుల నుంచి నీకు ఎందుకు దొరకలేదు అది అడగకపోవడం ఏం కాదు అడుగుతారు కానీ ఆ అవసరతలో మీ నమ్మకం ఈ రెండు రోజులు మీ మీద మీకుంది మీ జ్ఞాపక శక్తి మీద మీకుంది రెండు రోజుల తర్వాత ఎవరి మీదకి వెళ్ళింది అందుకు దొరికింది అదేదో మొదటగడి పడిశారు అనుకోండి ఏమవుద్ది మీరు ఎత్తుకోవాల్సిన పని లేదు ఎందుకంటే జ్ఞాపక శక్తిని కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు సో పని చేసుకుంటాడు సో ఎవ్రీ ట్రస్ట్ నా అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుట దేవుని యొక్క పని కాబట్టి నేను చింతించకుండా ఉండాలి ఇక్కడ గమనించాలి మీరు దేవుని మీద ఎంత రిలే అవుతారో అంతగా మీ మీద మీకు నమ్మకం తగ్గితేనే పనిచేస్తాడు దేవుడు మీరు ఎంతగా దేవుని మీద నమ్ముతున్నారో ఎంతగా యేసుని నమ్ముతున్నారో అంతగా మీ మీద మీ నమ్మకాన్ని మీ బలాన్ని మీ శక్తిని మీ తెలివిని మీ జ్ఞానాన్ని మీ అధికారాన్ని నేను అనేది ఏదైతే ఉందో దానిని మీరు తగ్గించాలి అప్పుడే పనిచేస్తాడు మీరు ఇది తగ్గకుండా దేవుడు ఉన్నాడండి మనము చేయాలండి ఈ కబడ్డీ ఆడకండి ఈ క్రైస్తవ కబడ్డీలు ఆడకండి దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు రైట్ మూడో విషయంకి వస్తున్నాను ఇది కొంచెం జాగ్రత్తగా చెప్పండి మత్తయి సువార్త 6:31 6:31 కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఇక్కడ మూడు విషయాలు స్పష్టంగా యేసుప్రభు వారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటంటే ఈ చింత ఆందోళన అనేది 25:31-34 మూడు విషయాలు ఏమున్నాయంటే తినుట తాగుట రెండు ధరించుకొనుట మూడు రేపు టుమారో రేపటి గురించి ఈ మూడు కూడా మనిషికి దేవుని మీద నమ్మకాన్ని తప్పిస్తాయి మనిషిని యేసుని నమ్మద్దు అనేలాగా చెప్తాయి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పండి మీ ఆడపిల్లని
శుక్రవారం పూట బయటికి పంపించాలి, పంపిస్తారా? శుక్రవారం లక్ష్మీవారం వెళ్ళనెవరు, శుక్రవారమే కదా, శుక్రవారం వెళ్ళనెవరు. లక్ష్మి లక్ష్మీవారం పూట మీరు 1,00,000 రూపాయలు మీరు ఎవరికో ఇవ్వాలి, పేమెంట్ ఇస్తారా? లక్ష్మీవారం అండి ఇస్తారా? ఏంటి జరుగుద్దంటే, మీ గత వైభవంలో ఉన్న కొన్ని రోజులు, కొన్ని పరిస్థితులు మనుషులకి ఆ రోజులు విలువైనవి, ఆ రోజులు లక్ష్మీదేవికి సంబంధించింది, ఆ రోజులు ఇటునుంచి అటు వెళ్ళకూడదు, అటునుంచి ఇటు దాటకూడదు, రకరకాల వ్యాపకాలు మనుషులకు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, మీ లోపల ఆ చింతించే ఆ వస్తువు లేక ఆ ధనము లేక ఆ స్థితి లేక ఆ స్థాయి ఏదో పోతుంది అనే దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు ఇవ్వగలడు, దేవుడు తీర్చగలడు అనే దానికి దాటి నువ్వు దాన్ని బయటికి వెళ్లకుండా ఉండగలిగేటట్లే చాలా ప్రయత్నం చేస్తా ఉన్నావు. నిన్న నేను ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతా, ఆయన బ్యాగ్ అక్కడ ఉండిపోయింది, కొంచెం తీసుకొచ్చేయండి అని ఒక పిల్లడికి చెప్తుండే, నేను వస్తున్నాను నేను తెస్తున్నాను అని చెప్పి తీసుకొచ్చాను. తీసుకొస్తూ ఆయన బైబిల్ తీయమంటాడు కదా, నేను మమ్మీ మాట్లాడుకుంటుంది బైబిల్ గురించి అని చెప్పి బైబిల్ తీసుకోడానికి 4 పొట్లలు కింద పడ్డాయి. మరి నా దురదృష్టమో ఆడ దృష్టమో తెలియదు కానీ 4 పొట్లాలు, అమ్మో ఏమో పడిపోయినాయి, ఏమో విలువైనవేమో అని కొంచెం గబగబ నేను ఆ పొట్లాలు 4 తీసి దానిలోకి ఇస్తున్నట్టు గుప్పు మన మసాలా వాసన వచ్చిందండి. మసాలా వాసన ఏంటని అడిగాను, ఏం మసాలా వాసన వచ్చింది ఏంటండి 4 పొట్లాలు అని అంటే, అవి ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేకపోవడం ఏంటి, యాలకుల వాసన వచ్చింది, లవంగాల వాసన వచ్చింది, ఏమో మిరియాల వాసన వచ్చింది, నాకు డౌట్ ఉంది ఇదేదో అని అంటే ఆయన నవ్విసి, పాస్టర్ గారు మీరు ఆ మాట చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం, నాకేమో మైండ్ ఎక్కడో కొడతా ఉంది, ఎన్నో యాలకులు పెట్టుకుంటే డబ్బులు ఉంటాయంట కదా, ఎన్నో లవంగాలు బీరువాలు ఎక్కడో పెడితే డబ్బులు బయటికి వెళ్ళమంట కదా, రోజు ధనమే ధనం అంట కదా, ఏంటి యూట్యూబ్లు చూడలేదా, అబద్ధాలు ఆడకండి, సైలెంట్గా ఎవడికాడు పర్సలో యాలకులు ఎట్టు తిరిగెత్తున్నారు, లవంగాలు మిరియాలు పెట్టుకుని అవన్నీ పెట్టేసుకుంటే వచ్చేస్తే మా పాస్టర్ కూడా పెట్టుకొచ్చాడు. ఇప్పుడు యేసు మీద నమ్మకమా యాలకుల మీద నమ్మకమా, ఏం మనుషులు. ఇప్పుడు నేనేం తప్పు అంటలేదు, మీరు తప్పు అనుకోకండి, ఎందుకంటే దేనిలో ఏముందో అనండి ఒకసారి, అయితే ఏంటి లేదు దేవుళ్ళో ఏంటి లేదు. ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది, నీవు తినడం గురించి, తాగడం గురించి, బట్టలు వేసుకోవడం గురించి, నగలు వేసుకోవడం గురించి, మ్యాచింగ్లు వేసుకోవడం గురించి, గాజులు వేసుకోవడం గురించి, ఆ ఏవో బంగారం వేసుకోవడం గురించి, రేపేమవుద్దనే దాని గురించి, ఈ 3 మేజర్ ఇష్యూస్ మనం అస్సలు ఆలోచించకుండా కంప్లీట్గా దేవుని మీద ఆనుకోగలమనంట. ఆనుకోగలరా, కంప్లీట్గా ఆనుకోగలరా? ఏమండి నా వైపు ఒకసారి చూడండి, రేపు మీరు పార్టీకి, ఫంక్షన్కి, ప్రేయర్కి వెళ్ళాలి, ఆ షర్టు ఆ ప్యాంటు ఆ చీర ఇస్త్రీ లేదు, ఏం చేస్తారు? మీకు తెలుసు ఉతికింది మీరే కదా, ముందు రోజు పలానా రోజుకి వెళ్దామని చెప్పి మీరే దాన్ని చక్కగా ఉతుక్కున్నారు, దాన్ని జాగ్రత్త తీసుకున్నారు, ఆరేశారు, ఈరోజు వర్షం పడి మళ్ళీ తడిసింది, అయ్యో అయ్యో అని బాధపడ్డారు, మళ్ళీ దాన్ని తీసిపెట్టారు, కానీ ఇస్త్రీ లేదు, రేపు వచ్చేస్తున్నారు, రేపు 9 గంటలకి ప్రేయర్, ఏం చేస్తారు? చింతించకుండా దేవుడు చూసుకుంటారు. అన్నవాళ్ళు ఎవరున్నారు, ఏం ధరించుకుంది మా అని చెప్పరే, ఎందుకు మీరు అది ఆలోచిస్తారు? సింపుల్ కాల్, సింపుల్ లాజిక్, అంటే ఒక్క నిమిషం మీ మైండ్లో ఆ లాజిక్ ఓడిపోతే యేసు గెలుస్తాడు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎలా కనపడాలనుకున్నారు? రిచ్గా, మంచిగా. అందుకని కొత్త బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకుని నీట్గా తయారై దాన్ని చక్కగా అక్కడికి వెళ్ళి గంభీరంగా మీ యొక్క ఫ్యాషన్ షో చూపిద్దామని మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ నిమిషంలో నన్ను సృష్టించిన సృష్టికర్త దృష్టిలో నేను అందంగా కనపడాలా, ఆయన సృష్టిలో భాగానికి నేను వెళ్ళి అందంగా కనపడాలా అని ఎందుకు ఆలోచించలేదు? నన్ను తయారు చేసిన వాడు ఎవరు, నేను ఎవరికి కనపడాలి? అంతే కదా ద సింపుల్ థింగ్, నా దేవుడికి అలాగని చెప్పి సింపుల్ జుట్టు వేసుకుని బట్టలు పాకి మరి ఎప్పుడు వేనంటే గుడ్ ఫ్రైడేకి వేసుకొస్తాం కదా, గుడ్ ఫ్రైడే చీరల కన్నాలు ఉంటాయి, సిరుగులు ఉంటాయి, అంటే మనవాళ్ళు మామూలప్పుడు కూడా సిరుగులు ప్యాంట్లు వేస్తున్నారు, అది వేరే విషయం, ఆ గుడ్ ఫ్రైడే ప్రత్యేకంగా వచ్చేటువంటి ఆ 7 గుట్టు మొక్కలు వేసుకుని ఆ చిరిగిపోయిన చీరలు అలాంటివన్నీ పాతవేవో 1-2-3 చీరలు దాచి పెడతారు అవి వేసుకుని, అలా కాదు పెళ్ళికి, అంటే అలా వెళ్ళొచ్చా పోనే. ఒక ఆయన అంటాడు, ఏమండి మన దేవుడు ఎవరో తెలుసా అన్నాడు, ఎవరండి అన్నాడు, ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అన్నాడు, అయితే ఏంటన్నాడు మనం ఎలా తయారవ్వాలో తెలుసా అన్నాడు, అదేంటి దాని దీనికి లింకేటం ఏంటి అన్నాడు, అంటే ఆయన రిచ్ మ్యాన్ కాబట్టి నేను కూడా రిచ్గా ఉండాలి అందుకే కాస్ట్లీ బట్టలు వేసుకుంటానండి. నీకు కాస్ట్లీ బట్టలు తినడానికి తినలేదు, నీకు కాస్ట్లీ బట్టలకి ఇస్త్రీ కట్టి అది డ్రై క్లీనింగ్కి తీసుకెళ్ళి 200 రూపాయలు ఇచ్చావు,
మీ ఇంట్లో మీ ఆవిడ ఫోన్ చేసి అన్నయ్య కొంచెం బియ్యం ఉంటాయి అన్నది ఏంటి దీని సంగతి ఏంటని అడిగాను. ఇదే తేడా. అంటే ఇక్కడ దేవుని మీద ఉండాల్సినటువంటి ఆ నమ్మకపు స్థితికి స్థాయికి నువ్వు ఎందుకు ఈ రకమైనటువంటి చింతించే స్వభావానికి నీ మనసుని శరీరాన్ని మారుస్తున్నావు? కంపారిటివ్ డిగ్రీలో ప్రతిసారి యేసుతో నువ్వు దేనిని పోల్చడానికి అవకాశం లేదు. కొలసి పత్రిక 3:15 3:15 కొలసి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఆగండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియుడి. ఏలుచుండనియాలి, ఏలుబడి చేయాలంట. ఎవరిది? యేసు క్రీస్తు సమాధానం. ఏమి తిందుమా చెప్పండి, ఎవరు అనుగ్రహించి సమాధానం ఉండాలి ఇప్పుడు? ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, రేపేమవుద్దో, సమాధానం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అందరూ నా వైపు ఒకసారి చూసేయండి. మీకు మళ్ళీ మరి రెండో ఆఫర్ మళ్ళీ దొరకదేమో. రేపు మీకు ఆయన ఇస్తానన్నాడు. ఒకసారి చెప్పండి, నాకు రేపు వస్తాయని. చాలా వస్తాయి, చాలా రేపు వస్తాయి. ఓకే, పొద్దు నుంచి ఎలా చూస్తారు? ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు, వచ్చేస్తుంది, వచ్చేస్తాడు, కట్లేదు, వచ్చేస్తాయి. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసు, నీ దగ్గరికి వచ్చాడు. ఇస్తానంటలేదు, ఇవ్వనంటలేదు, ఊ లేదు, ఓ లేదు. ఇప్పుడు నీ మనసంతా ఏం చెప్పు, ఇస్తాడా ఇవ్వడానో బేరి చేస్తావా? దేవుడి మీద నమ్మకం వెళ్తుందా? ఇక్కడే సమాధానం కావాలి. ఆ మనిషిని ఎదురుగా ఉన్నాడు, ఊ అంటలేదు, ఓ అంటలేదు. ముందు రోజు అయితే చెప్పాడు రేపు ఇచ్చేస్తాననేసి, వచ్చాడు నీ దగ్గరికి. కానీ నీకు ఒక నమ్మకం ఉంది, మరో పక్క అపనమ్మకం ఉంది. ఇప్పుడు నా హృదయాలలో దేవుని సమాధానం ఉంది అనేవాళ్ళు ఆ మనిషి ఇస్తాడో ఇవ్వడో అనే డైలమాతో, బ్లాంక్ ఫేస్తో, అనవసరంగా ఇస్తానని కమిట్ అయ్యాను, ఇప్పుడు నా దగ్గర లేవు అనే మాట్లాడలే. కానీ ఫేస్ అయితే ఒక రకంగా చూపిస్తున్నాడు. కానీ ఇస్తాడేమో అని నమ్మకం ఒక పక్కని పక్క ఒక 20-30% అవుతుంది. ఇప్పుడు నా దేవుని సమాధానం నా హృదయంలో ఉంటుందా ఉండదా? నీ ముందు పొజిషన్ ఏంటి చెప్పరే? అది ఎలా ఉంటుందంటే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, పేపర్లో ప్రింట్ అయిపోయాయి. ఇంతకు మునుపు రోజుల్లో మాకు పేపర్లు వచ్చి ఈనాడు పేపరు, ఆ పేపర్లో నెంబర్లు చూసుకుని పాస్ అయ్యాలని చెప్పుకునేవాళ్ళం. సార్ మొత్తానికి ఏవో రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఆ ముందు రోజు ప్రార్థన ఎలాగుంటుంది? అప్పటికే వాల్యుయేషన్ అయిపోయి 2-3 నెలలు అయిపోద్ది, డీకోడింగ్ అయిపోతుంది, ఎన్కోడింగ్ అయిపోతుంది, మొత్తానికి ప్రింట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ప్రభువా ఎలాగొకలాగా నన్ను, నీకు ఎవరి మీద నమ్మకం? ఏ రోజు నమ్మకం? పరీక్ష రాసిన రోజు దేవా నువ్వు జ్ఞానవివు, తెలివివు, జ్ఞాపశక్తివు, రాయడానికి శక్తివు, ఇవన్నీ రాసేటప్పుడు దాన్ని చక్కగా నాకు మంచి మనసుతో నేను విజయం పొందుకునేలాగా సహాయం చేయి. ఆ రోజు అదేం లేదు మనకి. ఇప్పుడు మాత్రం ఎలాగొకలాగా దేవుని సహాయం దొరికేయాలి. సరే మంచిది, రిజల్ట్స్ వచ్చేసినాయి. చెప్తున్నారు, అమ్మ నీ నెంబర్ ఎంత అన్నారు మీ డాడీ. యేసుక్రీస్తు సమాధానం మీ హృదయములపై ఏలుబడి చేయను ఎడి ఉంటుందా? రిజల్ట్స్ వచ్చేసినాయి చెప్తున్నా, మీ నెంబర్ అడుగుతున్నారు. లాస్ట్ ఎంత? 3-4 అని అడుగుతున్నారు. హాల్ టికెట్ ఎదురుగా పట్టుకుని కూడా ఆయన సరిగ్గా కళ్ళద్దా లేక. ఇప్పుడు నీ హృదయంలో సమాధానం ఏంటడి? కన్ఫ్యూజ్. 3 ఫస్ట్ క్లాస్లో ఉంటుంది చూడండి, అది యేసుక్రీస్తు సమాధానం. ఉందా? వచ్చే ముందు ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, ఆ మనిషి బోల్డ్ ఇస్తాడు, చాలా ఇస్తాడు, ఇచ్చేయడానికి ఎదురుగా ఉన్నాడు, అవును కాదు అనే డైలమాలో ఉన్నాడు, యేసుక్రీస్తు సమాధానం నీ హృదయంలో ఉందా? ఓ సమస్య వచ్చింది, భయంకరమైన సమస్య, ఏమవుద్దో తెలియదు, ఏమైపోతామో తెలియదు, కలవరం, అలాంటి పరిస్థితి ఎదురుగా ఉంది, యేసుక్రీస్తు సమాధానం మీ హృదయంలో వేలుబడి ఉందా? కాగితం వచ్చేసింది, ఏంటండి రీడింగ్స్ అని డాక్టర్ గారు అంటున్నాడు. ఎవరు అడుగు ఫోన్లు చేసి, ఇది ఏంటండి 18 వచ్చింది, అసలు 0.8 ఇక్కడ, 18 ఎక్కడ అంటున్నాడు. ఈలోపు నువ్వు ఎదురుగా కూర్చున్నావు, నీకు సమాధానం ఏలుబడి యేసుక్రీస్తు. మాట్లాడరేమండి, ఉండదా? ఉండదా? ఎందుకు ఉండదు? ఎందుకు దాని లోన ఆనందించలేవు అంటే, నీ ఆలోచన దృక్పథంలో యేసుక్రీస్తు సమాధానము మీరు చింతించాల్సి వచ్చినప్పుడు, ఆందోళన చెందేటప్పుడు, లేక రేపటి గురించి దాన్ని ఆలోచించేటప్పుడు, ఈ 3 సందర్భాలలో యేసు ప్రభు వారు ఖచ్చితంగా మీరు చింతించకుండా ఉండగలిగేటట్లుగా మీరు దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మీరు వెతికితే చాలు, మీరు మిగిలిన విషయాలు మీరేం చూడొద్దు అని చెప్పిన మాట, నీకు దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని వెతకాలి అని నీ హృదయం ఎందుకు రిలే అవ్వదు? ఆ టైంలో ఎందుకు రిలే అవ్వదు? ఎందుకు పూర్తిగా భరోసా అవ్వదు? సెలవులు ఇంకా ఇచ్చారా? అయిపోయినాయి సెలవులు, ఇంకొన్నాయా? కొద్ది రోజులు, 2-3 రోజులు సెలవులు ఉంటే మీరు రెడీ అయిపోండి. పిల్లలందరినీ వేసుకుని
రిజర్వేషన్ అన్ని తీసుకుని ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఇది ఇంకా అనౌన్స్మెంట్ కోసం చూస్తున్నారు. అనౌన్స్మెంట్ రావట్లే, ఏమైందో తెలియట్లేదు, ఏంటి రావట్లేదు, ఏంటి రావట్లేదని అలా చూస్తున్నాం. ఆ తర్వాత ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి కూడా వెళ్ళిపోయింది, టైం అయిపోయింది, ప్లాట్ఫామ్ మీదకి రాలి, ఏమండి ఏంటి మీకు తెలీదా క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. ఆ ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి కాకినాడకి అని చెప్పారు. ఏం చేస్తావు అప్పుడు? యేసుక్రీస్తు సమాధానం మీ హృదయాలపై, మాట్లాడండి. అయినా పర్లేదు, నేను నా పిల్లలతో రిజర్వేషన్ చేయించుకుని వస్తున్నాను, దేవా నాకేం చింతలేదు, నువ్వు నా కోసం ఒక సపరేట్ ఆల్టర్నేటివ్ నువ్వు రెడీ చేస్తావు, నన్ను తీసుకెళ్తావు, నన్ను నడిపిస్తావు. ఉందా ఆ ట్రస్ట్? ఉందా లోపల ఆ నమ్మకం? ఉందా? ఇవన్నీ ఏంటంటే మీరు చింతించటానికి పరాకాష్ఠకి వెళ్ళేటప్పుడు ప్రభువు తప్ప ఆల్టర్నేటివ్స్ కనపడతాయి. ఆల్ ఆల్టర్నేటివ్స్ బ్రెయిన్ వెతుకుద్ది. నా ఫ్రెండ్ ఎవడు, పక్కన ఉన్నాడు ఎవడు, కార్ వేసుకెళ్ళిపోదామా, వెహికల్ తెప్పించుకుందామా, లేకపోతే బస్సా, లేకపోతే ఇక్కడ ట్యాక్సీయా, లేకపోతే ఇంకోట. ఆల్ ద టైమ్ నీ బ్రెయిన్ అంతా పనిచేసేటప్పుడు వై యు ఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్? దేవుని సమాధానం మీ హృదయాలపై ఏలుబడి చేస్తే ఆ సందర్భంలో మీరు ఏ రకమైన కలవరపాటుకి గురెవరు? చింతించాల్సిన అవసరమే లేదు, కలవరపాటు అసలు ఏది ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత మీరు ఇంకా అది జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా మీకు యేసుప్రభు కాకుండా ఇంకో దేవుడు ఎవడో తెలిసిపోయాడు. నిజమైన యేసైతే నువ్వు ఇంకా తెలుసుకోలేదు. ఇప్పుడు మూడో విషయంకి వస్తున్నాను. ఎందుకంటే ఆ విషయానికి పరాకాష్ఠ ఏంటో తెలుసా? అలా ఎవరు ఆలోచిస్తారని చెప్పావమ్మా ఇందాక, అన్యులా అలాగా అని. మనం ఎవరమే? మనం కూడా అలా ఆలోచిస్తే ఎవరమవుతాం ఇప్పుడు? హర్దీప్ అన్యులే అవుతాం. అంటే క్రైస్తవ పేరు పెట్టుకున్న అన్యులు, అంటే వీళ్ళకి ఒక కేటగిరీ తయారు చేయాలి. ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్ అన్యులు. ఎవరు వీళ్ళు? కాదా, బాగుదా మీకు? ఎప్పుడైతే వాళ్ళలాగా ఒక్క నిమిషం నీ హృదయం ఇలా అందో, నువ్వు అన్యులువే, గుర్తుపెట్టుకో. నీ సృష్టికర్త నీకు లేడు, నువ్వు రక్షించినవాడు నీకు లేడు, ప్రాణం పెట్టినవాడు నీకు లేడు, ఆయన తిరిగి లేచినవాడు కాడు అని నువ్వు అపనమ్మకం కలిగి ఉంటేనే ఆయన మీద నువ్వు నమ్మకాన్ని తప్పిపోతావు. మూడో విషయంకి వస్తున్నాను. ఇది మూడోది కదా, నాలుగో విషయంకి వస్తున్నాను. జాన్14:1 అద్భుతమైన మాట. యోహాను సువార్త 14:1, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. అంతే, మీ హృదయాలను ఏం చేయొద్దు? కలవరపడనీయకుడి. చెప్పండి, కలవరపడనీయకుడి. ఏమండి, మీరు ఎవరు కూడా దేవుడు చూడలేదు, ఎవరు చూడలేదు, కానీ ఉన్నాడని నమ్ముతున్నారు. కానీ దేవుడు లేకపోతే మనం లేమని మనకు తెలుసు. దేవుడు లేకపోతే సృష్టి అంతా ఆర్డర్లో ఉండదని మనకు తెలుసు. ఇదంతా క్రమంలో ఉందంటే దేవుడు ఉన్నాడని మనకి అర్థమైంది. సో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు. ఇప్పుడు ఎవరి ఎందుకు విశ్వాసం పెంచాలి? విశ్వాసం ఉన్న కర్తయ్య కొనసాగించేవాడైనా యేసు. ఇప్పుడు ఆ యేసుని ఎందుకు విశ్వాసం ఉంచమని ఆయనే చెప్పుకుంటున్నాడు. మీ హృదయాలు ఏం చేయకూడదట? మీకు అసలు కలవరం అంటే ఏంటో తెలుసా లేదా? ముందు అడగండి పక్కవాళ్ళని, కలవరం అంటే తెలుసా? అది తెలియకుండా క్రైస్తవుడు ఎలాగవుతాడు? అసలు అది బేసిక్ ప్రిన్సిపల్ క్రిస్టియానిటీలో. మనకు రోజు వచ్చేది అది, అది తెలియపడమేట కలవరం. ఏంటి కలవరం? ఇది ఏ స్టేజి? తిందుమా, తాగుదుమా, ధరించుకుందుమా, రేపా? ఈ స్టేజ్ కాదు, ఇది దాటిని కలవరం. చిన్నదానికి ఉంటుంది, పెద్దదానికి ఉంటుంది. అసలు దీనికి డిగ్రీయే లేదు, దీనికి గ్రావిటీయే లేదు, అంత గొప్పది కలవరం. దేవుని వాక్యం మొట్టమొదటి ఏం చెప్తుందంటే మీ హృదయాల్ని రాదు, అది రాదు. వస్తుందంటే అది విశ్వాసం, పర్వాలేదంటే కలవరం లేని తనం. అది రాదు, అయినా చెప్పినా మాట్లాడరండి. అండి అది రాదు, అవదు, నీకు దొరకదు, నీ వల్ల కాదు, అసలు జరగదు, అది వల్లదు, నీ పని అయిపోయినట్టే. నెమ్మది నెమ్మదిగా సౌండ్ ఏమవుతుంది? బాబోయ్ అన్ని ఇలాంటి విశ్వాసం, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి కలవరం. మరి ఎలా మీ హృదయాలు అస్సలా వెరవని ఒకడి అని కూడా ఉంది. హృదయాలను అస్సలు కథ అస్సలా నేను నొక్కుతున్నానండి, సాకిని సావద్దు, గొంతు సహకరించట్లేదు. అస్సలా ఎలాగా కలవరపడకూడదు? అవునే, టేక్ ఇట్ ఈజీయా, చిల్ చిల్లా? కాదు కాదు, ట్రస్టింగ్ ఇన్ గాడ్. ఆయన ఎందు నమ్మిక ఉంచాలి. ఆయన అదే చెప్తాడు, మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, నన్ను నమ్మండి, నన్ను నమ్మిన తరువాత నీ హృదయం కలవరపడకుండా ఉందా లేదా అన్నదే చెకింగ్. ఇక్కడ దేవుని మీద మీరు ఎంత భరోసాగా ఉండగలరో నేను ఒక మాట చెప్తానే, మీరు నన్ను తర్వాత ఏమి అనకండి. అన్న ఏం చేయలేనులే, కానీ అనకుండా ఉండదని ముందే భరోసా పెట్టుకుంటున్నాను. ఏంటంటే 20 సార్లు ట్రై చేశానండి,
పాస్ గారు ఎత్తలేదు కానీ పాస్ గారు గనక విషయం చారేసేస్తే ఇప్పుడు ఎవరు నమ్మేవు ఎవరు నమ్మాలి ఎందుకు నమ్మేవు మనుషుల్ని ఇప్పుడు నీ హృదయం ఎవరి మీద నమ్మకం లేదు డౌట్ అచ్చచ్చ యేసు ప్రభువే పాస్ గారు యేసు ప్రభువే పాస్ గారు యేసు ప్రభువా సిలువేని చూద్దాం లెగుతడేం చూద్దాం సిలువేయద్దు ముక్కు గట్టి గుటగట్టేసి లాజర్ లాగా బయటికి రా అన్నాడు వస్తాడేం చూద్దాం అప్పుడు రాడు మరి ఎలా పాస్టర్ ఎందుకు నమ్మేవు అంటే మీ హృదయం ఎప్పుడు విశ్రాంతి పొందుతుంది అంటే బాబు తెల్లవార్లు ట్రై చేస్తాను బాబు ఏ ఊరు వెళ్ళాం మనం ఏ ఊరు వెళ్ళాం తెల్లవారుజాముని పావుతొక్కు 5 నుంచి ఫోన్లు కొడతానే ఉంది 20 కాల్స్ నేను చూస్తూనే ఉన్నాను సరే దాన్ని అలాగే మ్యూట్లో ఉంటాయి కదా బయటికి వెళ్ళినప్పుడు 6 గంటలకు ఎప్పుడో ఫోన్ ఎత్తాను హలో అనుసండి నాయన రాత్రంతా ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఎత్తుతావా అంది ఎవరు నువ్వు అన్నాను నాకు తెలియదు ఆవిడెవరో ఎవరు నువ్వు అని అంటే నేను ఆ పొద్దు నీ దగ్గరికి వచ్చాను కదా అన్న ఎప్పుడు అన్నాను 2 నెలల క్రితం ఏమైందన్న అంటే ఆ సమస్య నీకు రాత్రంతా ట్రై చేసే బదులు రాత్రంతా ప్రభు పాదాలు ఎందుకు పట్టుకోలేకపోయావు ప్రభు దగ్గర ప్రభు నీకేమో అందుబాటులో లేడా పాస్టర్ నెంబర్ ఏమో మీకు అందుబాటులో ఉంది నెట్వర్క్ కవరేజ్ జరుగుతుందా ఏది నమ్మాలి నువ్వు నిజానికి మన హృదయం ఎప్పుడు చెప్పగలుగుతుంది మీరు ప్రార్థన చేశారు అనుకున్నారా గట్టిగా తిట్టి పెట్టేశాను వీళ్ళందరూ అన్నారు తెల్లారు దొరికిపోయింది దొరికిపోవడం ఏంటి బుర్రలేంది అయితే ఆ తెల్లారు ట్రై చేయడం ఏంటి ఎవరికి ట్రై చేస్తావు నువ్వు నువ్వు ట్రై చేస్తున్నప్పుడే నీ ట్రయల్ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి ఎవరి మీద నమ్మకం వెళ్ళిపోవాలి పాస్టర్ చచ్చిపోయినట్టున్నాడు ప్రభు నువ్వు తిరిగి లేచావు అయిపోయింది ఒక నిమిషం ఎవరి మీద నీ నమ్మకం ఎందుకు ఆ నమ్మకం భరోసా దేవుని మీద రాదు అక్కడ మాట ఉంది చూసారా నా ఎందు మీరు దేవుని మీద నమ్ముతున్నారు మీరు నా ఎందు విశ్వాసం ఉంచండి మీ హృదయాలు మాత్రం అయితే అవని అనండి ఒకసారి పోతే పో అని గట్టిగా చెప్పండి అది కూడా పెద్ద తీసుకుంటానే ఏమన్నా నేను నాకేమొద్దు అసలు మీవి ఏ సందర్భం వచ్చినా నీ హృదయము దేవుని మీద ఆనుకునే స్థితికి స్థాయికి ఎదిగే కొద్దీ ఒక అద్భుతం జరుగుద్ది మీకు అర్థమైతే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం తెలిసిపోతే ఇంకా అసలు ఏ రోజు మీ హృదయాలు కలవరపడినవరండి హెబ్రూస్ 3:12-15 సహోదరులారా జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండును దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం మీలోకి వస్తుందా రాదా దాని అర్థం వస్తుంది దేవుని విడిచిపెట్టి ఎవడని నమ్ముతావు అప్పుడు పాస్టర్ నమ్ముతావు ఇంకా బాధపడే విషయం ఏంటి తెలుసా కొబ్బరి నూనె నమ్ముతున్నారండి కొబ్బరి నూనె ఇంకా దరిద్రం కచ్చీఫులు నమ్ముతున్నారండి మొన్న ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది అదేదో దారంట ఆ పత్రిక పేరు అది కాలు ఇరిగిపోతే దాని మీద పెట్టింది కాలు ఇరిగిపోయిన దాని మీద స్లాబ్ వేస్తుంది అదే పిండి కొట్టి వేస్తుంది దాని మీద పత్రిక పెట్టి అయ్యా నీ సేవకుని స్వహస్తాలతో రాసిన పత్రిక ఆ రక్తం గురుండా నీ బాధ చూసి రాశాడు ఇదిగో ఆ పత్రిక కాలు మీద పెట్టాను అతికిచ్చంటుంది అలాంటి జరుగుతాయా మీకు తెలుసా ఆ నెక్స్ట్ వీక్ నేను టీవీలో ఆ వీడియో చూశాను ఆవిడ సాక్ష్యం చెప్పింది ఆ పాస్టర్ చెప్పించాడు మన పత్రిక రాసినప్పుడు భారంతో కన్నీటితో వేదనతో దేవుని ఎదుట కనిపెట్టి మనం రాసినటువంటి ఆ పత్రికను ఆ సహోదరి భర్త కాలు ఇరిగిపోయినప్పుడు ఆ కాలు మీద పెట్టి ప్రార్థన చేసింది సహోదరి ఆ తదుపరి ఆయన లేచి ఎక్స్రే తీస్తే కాలు ఇంకలు అతుక్కుపోయాను 21 రోజులు అయితే అవదా ఎవడి కోసం అతుక్కోదు ఇటు పత్రిక పెట్టినా ఖర్చు పెట్టినా అది అతుక్కుంటుంది 3 వారాలు అయిపోయింది సాక్ష్యం చెప్పేసింది సిస్టర్ దేవుడు ఆ మన అయ్యగారి ద్వారానే అద్భుతంగా కాలు అతికిచ్చాడని ఆర్థోపెడిక్స్ మూసేద్దాం వార్డు ఈ తీసుకెళ్ళి నుంచో పెడదాం ప్రతి ఒక్కడికి ఏ సునమ్మలో అతుకో అంటాడు లేదా పత్రికలు పెడతాడు అక్కడ ఎందుకండి ఇలాంటి బోగస్ నమ్ముతారు ఎందుకు ఇలాంటి వాటిని తాత్కాలికమైన వాటి మీద విశ్వాసమును విడిచిపెట్టే దుష్ట హృదయం ఏంటంటే ఇవే వీటి మీద నమ్మడమే అయ్యగారు ప్రార్థన చేశారు మా ఇంటికి ఆ ప్రేయర్ ఆంటీ వచ్చింది ఆ ప్రేయర్ అంకులు వచ్చాడు ఆ ప్రేయర్ పిన్ వచ్చింది అప్ప వచ్చింది బావ వచ్చింది ఏవడొస్తాడండి నీ మొర్రే దేవుడు వింటాడు నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు నీ నిన్ను విడువని ఎడబైన అన్నోడు ఉన్నాడు నువ్వు ఏసినందుకు నమ్మవండి దుష్ట హృదయం అదే ఆ చెడ్డ హృదయం అదే ఆల్ ద టైమ్ డిపెండింగ్ ఆన్ సమ్వన్ రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ జీసస్ అని నీకు సమీపం కూడా దేవుడు అండి చదువునా మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి ఎందుక జాగ్రత్త మర్చిపోతుంది వెళ్ళిపోతుంది డిపెండ్ అయిపోతూ ఉంటుంది సి మీరు ప్రాబ్లమ్ని ఇన్ఫర్మ్ చేయటం వేరు
ప్రాబ్లం నీ పాస్టర్ గారి మీద డిపెండ్ అవటం వేరు. మీరు ప్రార్థన చేసేటువంటి కొంతమందితో మీ గురించినటువంటి విషయాన్ని చెప్పటం వేరు, ఆ చెప్తున్నటువంటి వ్యక్తి మీద విపరీతంగా నమ్మి వాళ్ళ వల్ల నేను ఏదో బెనిఫిట్ అవుతానని దేవునిని తక్కువ చేయటం వేరు. యు మేక్ ద సెన్స్? ఆ రెండు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి అని నాతో చాలా మంది చెప్తూ ఉంటారు. నేను పబ్లిక్గా చెప్తాను, నేను తిట్లు తిన్నాను కూడా రెడీ, అందుకే నాకు అన్నాను అడు చెప్తా, నేను మీకు చెప్పాను కాబట్టి ఇంక మీరు ప్రార్థన చేస్తుంటారు నాకు దేవుడు కార్యం చేయడు. ఓరికాయ నేను చేయలేదు అసలు ప్రార్థన, నువ్వు చెప్పావు నేను విన్నాను అంతే. నేనెందుకు ప్రార్థన చేయాలి? ఎందుకంటే నీకు దాని ద్వారా ఏమి నేర్పించాలనుకున్నాడు ప్రభు, అది నేర్పించానని కానీ దాన్ని విడిపించాను. నేను ఎప్పుడు ఎవరికి ప్రార్థన చేయను, పొరపాటు రాకండి నా దగ్గరికి అలాగా. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ప్రభు దాని ద్వారా ఏం నేర్పించుకోవాలో దాని అంత శుభ్రంగా పాఠం అయ్యేంత వరకు అవసరమైతే ఇంక 2-3 డిగ్రీలు పెంచని చెప్తాను, కాబట్టి ఇప్పుడు తొందరపడు. సో అది తేడా ఏంటో తెలుసుకోండి. నేడు మీరు ఆయన శబ్దమును వినియడల, ఈ పదం గుర్తుపెట్టుకోండి, నేడు మీరు ఆయన శబ్దమును వినియడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకడి అని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత, పాపము వలన కలిగేటువంటి భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి, బుద్ధి చెప్పుకొనుడి ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే. మొట్టమొదటి విశ్వాసం, దేవుడు నన్ను చూశాడు, నన్ను పిలిచాడు, నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, త్వరగా వస్తాడు, నా మొదటి విశ్వాసం అంతము మట్టుకు దాన్నే పట్టుకోవాలా? క్రీస్తులో పాలివారమై ఉందుము. ఎలాగా? క్రీస్తులో పాలివారమై. క్రీస్తులో పాలివారు అనే పదం మీకు ఎంతవరకు అర్థమైంది? వీఆర్ పార్ట్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ పార్ట్నర్ ఇన్ క్రైస్ట్, వీఆర్ ద బాడీ, బాడీలో పార్ట్ ఆఫ్ ద క్రైస్ట్. అంటే క్రీస్తులో పాలివారముగా, యేసుకి సమానమైన వారముగా, యేసు యొక్క భాగముగా, యేసులో సంబంధిగా ఒక మనిషి మారగలగడానికి యేసు ఉపయోగపడతాడు. యేసు సపరేషన్ కాదండి, జీసస్ ఇస్ నాట్ ద సపరేషన్. దేవుడు అనేటువంటిది నీకు అభూత కల్పనగా కాకుండా నీకు దగ్గరగా ఉండి, నీతో ఉండి, నీలో ఉండి, నీ దగ్గరగా ఉండి, నీ లోపల పాలిభాగస్థుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. వివాహం చేసేటప్పుడు ఆఖరిగా ఉంగరం పెట్టేటప్పుడు ఆ మాట చెప్పిస్తాం, ఈరోజు ఇది మొదలుకొని నా జీవిత కాలము మట్టుకు, నా ఆస్తి అంతటిలోనూ, నా రాబడి అంతటిలోనూ, నా శరీరం అంతటితోనూ నిన్ను నేను నా పాలిభాగస్థునిగా చేర్చుకొనుచున్నాను, అందుకొరకు వివాహమునకు సూచనగా ఈ గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేస్తున్నాను అని చెప్పిస్తాం. పాలిభాగస్థురాలిగా, పాలిభాగస్థుడిగా, లైఫ్ టైం కమిటెడ్ పార్ట్నర్గా, ఒకరిలో ఒకరు చొచ్చుకుపోవటానికి అనుమతితో, ఒకరిలో ఒకరు కలిసి ఉండి ఒక భాగం అవ్వడానికి, క్రీస్తులోనికి ఆ సంబంధానికి సూచనగా ఈ పాలిభాగరును పదం వాడతాడు. అది యేసుతో నేను ఇన్వాల్వ్ అవ్వగలిగే, యేసులో నేను కలుసుకోగలిగే. ఇక్కడ మీ క్యాస్ట్, కలరు, క్రీడు, హైట్, వెయిట్, నీ జ్ఞానము, నీ రక్షణ ఇవేమీ సంబంధం లేకుండా యేసులో నువ్వు పాలిభాగస్థుడవచ్చు. ఆ అనుభవంలోకి నువ్వు రావడానికి నేను యేసుని ఎంత ఎరుగుతానో, ఎంత ఎక్కువగా యేసుని పట్టుకుంటానో, ఎంత ఎక్కువగా యేసుతో నా సంబంధాన్ని పెంచుకుంటానో దానికి తగిన కార్యము, అంత మూల్యం నువ్వు పొందుతావు. అలాగా మీ హృదయాలు ఏమాత్రం కలవరపడకుండా ఉండాలంట. ఉండగలవా? ఉండగలవా? నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. మీకు ఎవరికైనా అంబానీ గారు తెలుసా? అంబానీ ఎవరు? జియో ఫోను మీకు అందరికి తెలుసు కదా అంబానీ. ఇప్పుడు అంబానీ ఫ్రెండ్ అనండి, ఒకసేపు ఏమవుతలే ఆయన ఏమనుకోడు, నా ఫ్రెండ్ అనండి, అంబానీ నా ఫ్రెండ్ అనండి. ఇప్పుడు నువ్వు అంబానీ ఇంటికి వెళ్ళడానికి ఫ్రెండ్ కాబట్టి ఎలా వెళ్తావు? ఎలా వెళ్తారండి? సెక్యూరిటీ కూడా నవ్వుతాడు మిమ్మల్ని. ఎందుకు? మిమ్మల్ని రోజు అంబానీ గారితో చూస్తుంటాడు కాబట్టి మిమ్మల్ని రాగానే సార్ సార్ పైన ఉన్నారు వెళ్ళండి సార్, 30వ ఫ్లోర్లో ఉన్నాడు సార్ అని చెప్తాడు. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటారు, మంచి చెడు మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చినా మీకు అండ, బండ, కొండ, దండ ఎవరు? అమ్మయ్యా. ఎవరండి? అలా కూడా యేసుప్రభు పనికిరాలేదే మనకి. మీ ఫోన్లో ఆ డిజిటల్ అక్షరాలుగా మారిపోయినటువంటి కొన్ని సంఖ్యలు మీకు నమ్మకాన్ని పుట్టిస్తాయి రాదర్ దాన్ జీసస్. డిజిటల్ అక్షరాలు అంటే బ్యాంక్ అకౌంట్లో వచ్చే నెంబర్లు. 20,000 పడింది అనగానే 20,000 ఉన్నాయా అమ్మయ్యా, బిర్యానీ కొట్టేద్దామా, హే 3 రోజుల నుంచి అసలు మంచి కూర లేదు, మంచి భోజనమే లేదు, సప్పగా తిన్నాం, స్పైసీకి ఎక్కడ దొరుకుద్ది,
ఆఫర్ ఏమైనా ఉందా? ఆఫర్ ఆ టైంలో నీకు వచ్చే ఒకే ఒక నమ్మకం ఆ డబ్బు కదా, ఆ కాగితం, ఆ చుక్కలు కదా, ఆ అక్షరాలే కదా నీకు ఒక గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని, బలాన్ని పుట్టిస్తాయి. కానీ అదే సమయంలో నా ప్రభువు అని నీకు హృదయం కలవరపడకుండా ఉండగలిగిందా? రైట్, వచ్చిందండి నీకు ఎస్ఎంఎస్, వచ్చేసింది వెంటనే నీకు టింగ్ టింగ్ వచ్చేసింది. నువ్వు జొమాటోకి ఆర్డర్ పెట్టేస్తున్నావు, పెట్టేసే టైంకి నువ్వు తిరిగి దీనికి డబ్బులు ఏవో కట్టాలి కదా అని అది కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. యువర్ అకౌంట్ ఈజ్ 00 అని అవుతుంది. ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్, అనేబుల్ టు ప్రాసెస్ యువర్ ట్రాన్సాక్షన్, ఎక్స్ట్రీమ్లీ సారీ, ట్రై అనదర్ అకౌంట్. ఏంటి ఇప్పుడే 20,000 పడ్డాయి, ఇప్పుడు ఇలా కొడుతుంటే ఇలాగైపోతుంది ఏంటంటే, ఆ తర్వాత నీకు ఒక అరగంట సేపు నిన్ను ఏడిపించిన తర్వాత అప్పుడు ఎస్ఎంఎస్ వస్తుంది, సారీ బై మిస్టేక్ యువర్ అకౌంట్ వాజ్ ప్రాసెస్డ్ విత్ 20,000 రూపీస్, వీ హావ్ టేకెన్ బ్యాక్. ఇప్పుడు నీ నమ్మకం 20,000 మీద ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఇంకొక నిమిషం ముందు కొట్టిస్తే బాగుందంటే దొంగతనం చేద్దామనే కదా, అవునా, లాగేసుకుందామనే కదా, ఎలాగొకలాగా దాన్ని ఈడిసేసి ఖాళీ చేస్తే ఆ తర్వాత ఆడు నేను తర్వాత చూసుకుందాం, బ్యాంక్ అయితే ఈసారి కావాలంటే అకౌంట్ క్లోజ్ చేసేద్దాం. ఎన్ని టెక్నిక్లు వాడతావే, అవన్నీ నీ మేధాశక్తి కదా. నీ హృదయం అంతా దేని మీదో ఆనుకొని కలవరపడుతుంది చూడండి. దర్ ఇస్ సంథింగ్ స్ట్రగ్లింగ్ స్ట్రగ్లింగ్ స్ట్రగ్లింగ్. ఇవి నేను చిన్న విషయాలు చెప్తున్నాను. నీ రొటీన్ లైఫ్లో కూడా నా యేసుతో నేను పాలిభాగస్సుడుగా ఉండగలిగే స్థాయికి నేను పెరుగుతూ ఏ రోజైతే నా హృదయం దేని గురించి కూడా కలవరపడకుండా ఉండగలదో, ప్రమాదమే సంభవించని, ప్రళయమే సంభవించని, పరిస్థితులే తిరగబడిపోని, గవర్నమెంటే మారిపోని, అంధకార శక్తులే దాడి చేయని, లోకమంతా నీ మీద తిరుగుబాటు చేయని, నీ స్వజనము నిన్ను విడిచిపోని, నీ విశ్వాసమే నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది, ఒకసారి సెల్ఫ్ కాంట్రడిక్ట్ అయిపోతావు, నేను చేసేది రైటా తప్పా, దేవుడా ఉన్నాడా లేడా అని అనుమానం కూడా వచ్చేస్తా. స్టిల్ బట్ జీసస్ ఇస్ అలైవ్, ఆయన సజీవుడు, ఆయనలో నేను ఉంటాను, ఈ విషయంలో నా హృదయం దేనికి కలవరపడదు అని ఒక్క నిమిషం భూమి బద్దలైపోతున్నప్పుడు నువ్వు చెప్పగలవా? నీ కాళ్ళ కింద కాళ్ళు వణుకుతో ఒళ్ళు వణికిపోతున్నప్పుడు నా హృదయం కలవరపడదని చెప్పగలవా? యేసున్నాడండి, నమ్మరేమండి, ఆయన బ్రతికి ఉన్నాడండి, ఆయన సజీవుడండి, ఆయన మృతులకు దేవుడు కాదు సజీవులకు దేవుడు, మనకి దేవుడండి. ఎందుకు ఆయనని ఆ హృదయము ఆయన మీదకు ఎందుకు ఉంచలేకపోతుంది నమ్మకం? దాట్స్ అ ప్రాబ్లం. ఐదో విషయంకి వస్తున్నాను. ఫిలిప్పియన్స్ 4:6-7, ఫిలిప్పీ పత్రిక 4:6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. దేని గురించి ఏం చేయొద్దు ముందు చింతించకూడదు? అసలు దేని గురించి ఏం చేయొద్దు? ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేద్దాం? దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతలు ఎప్పుడు చెప్తారు చెప్పండి? థ్యాంక్స్ ఎప్పుడు చెప్తారు? ఏదో నీకు కావాల్సినట్టుగా జరిగిపోయి అదేదో జరుగుతుంది. నిజంగా థ్యాంక్స్ అండి, నిజంగా మీ హెల్ప్ మర్చిపోలేనండి బాబు, అయ్య బాబు ఎంత కష్టపడారండి మీరు మా కోసం, అయినా థ్యాంక్ యూ సార్. అసలు థ్యాంక్ యూ ఇస్ అ స్మాల్ వర్డ్ అండి, కానీ బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కానీ నన్నేమి అసలు ఎంత ఎంత అండి, ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలు ఏం చేద్దాం? దేవునికి తెలియజేయండి. దేవుడికి తెలుసో తెలియదా? మళ్ళీ మొదటి విషయం మత్తయి 6:6 వచ్చి అడుగుతున్నాను, తెలుసో తెలియదా మీరు అడగ మునుపు చెప్పక మునుపు? ఇప్పుడు నీ స్టెప్ ఎక్కడుండి పోయావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ స్థాయికి ఎదగాలి. నేను అడిగే వాటికంటే, ఊహించు వాటికంటే, కోరుకునే వాటిని పక్కకు పెట్టి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా చెప్పి సమాధానంగా ఉండమన్నాడు. సమాధానంగా ఉండ అంటే ఇక్కడ డౌట్ అంతా ఏంటంటే, ఒక మనిషి ప్రార్థన బలమైందా, ఇద్దరు ప్రార్థన బలమైందా? ఏంటి ఇంతసేపు ఆలోచించారు? ఇదేమన్నా కౌన్బనేగా కరోర్పత్తిలో 1,00,000 రూపాయలు పెట్టినా? జనరల్గా మనకున్న అభిప్రాయం ఏంటి చెప్పండి, ఇప్పటివరకు మనకున్న అభిప్రాయం ఏంటి? ఒకడు 1,000 మంది అయితే ఇద్దరు 10,000 మంది, తెలియదండి పాత నిబంధన. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఒంటరిగా ప్రార్థన చేసాడు, ఇద్దరు నేసుకెళ్ళి ప్రార్థన చేసేవాడా? అదేంటిది అలా చెప్పారు? అంటే యేసుప్రభు పవర్ ఎక్కువ, మన పవర్ తక్కువ, అయితే ప్రతి విషయంలో ఎలా చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆ ప్రార్థన, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అది ఆ ప్రార్థన. ఆ తర్వాత ఏంటి, ప్రభువా ముద్దు పెట్టడానికి వస్తున్నాడు చెలికాడా అని పలకరిస్తాను, పర్లేదా ఆ ఓకే ముద్దు పెడతానులే రాని అని రెడీ అయిపోవడం, కీర్తన పాడి ఒలివ కొండలకు వెళ్ళిపోవటం. నీ చిత్తం అయితే 3 సార్లు ప్రార్థన చేయటం, తర్వాత తను ఏం చేశాడు తప్పించమని అడిగాడా?
ప్రార్థనా విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా తండ్రికి చేశాడు. దట్స్ ఆల్. ఇంకా ఆయనకి చింత ఏమన్నా, చచ్చిపోతాను నేను, చచ్చిపోతాను నేను, చచ్చిపోతాను నేను, చచ్చిపోతాను. అప్పటికి ప్రారంభం, ఆయన ఆయన పుట్టుకలోనే మరణం ఉంది, పుట్టుకు నుంచి వెంటాడుతుంది. ఆయన పుట్టిందే చచ్చిపోవడానికి, ఆయన చావు కొరకే సిద్ధపడినటువంటి పుట్టుకలో మొట్టమొదటి ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి పుట్టుక, మరణం కొరకు, మరణించుట ద్వారా జీవించుట కొరకు, అనేకుల కొరకు విమోచన క్రీతనగా చనిపోవడం కొరకే పుట్టినటువంటి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి ఎదురుపడి చెప్తున్నాడు, నన్ను చంపుతారు, ఎలాగలాగ చంపరు, మరి మరి మామూలుగా చంపరు, సిలువేస్తారు, మరి కొరడాలతో కొడతారు, సంకెళ్లతో బంధిస్తారు, ఉమ్ములు వస్తారు, గడ్డం పీకుతారు, వీపు తంతారు, కడుపులో గుత్తారు, మీరు అందరూ వెళ్ళిపోతారు. చచ్చే చచ్చే మేము ఎందుకు వెళ్ళిపోతాం, నీకు అలా కాకుండా మేము అందరూ చూసుకుంటాలే అని అంటే నవ్వుకుంటానే ఉన్నాడు. అన్నీ రెడీ అయిపోతున్నాడు. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తన విన్నపాన్ని జస్ట్ సైలెంట్గా చెప్పాడు. ఫినిష్, రెడీ అయిపోయాడు అంతే. హిస్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ద కాన్సిక్వెన్సెస్ ఆయనకు సంబంధించిన ఎవరివే, అక్కడ ఈ వచనము దేని గురించి చింతించకుండా మీ ప్రార్థన విజ్ఞాపన చేత దేవునికి చెప్పేసి ఊరుకోగలరా, ఊరుకోగలరా, ఊరుకోగలరా. ఆ పాప ఎగ్జామ్కి ఏదో ప్రిపేర్ అవుతుందంట, వాళ్ళ అమ్మగారు 2 రోజుల నుంచి ప్రార్థన చేయిస్తాను, నీకు ప్రార్థన చేయిస్తాను, నీకు ప్రార్థన చేయిస్తాను అని అంటే ఆ అమ్మాయి ఏందంట, అమ్మ వద్దు నేను ప్రార్థన చేసుకుంటాను, నేను వెళ్ళి అడిగి అన్నయ్య ప్రార్థన చేయ అంటే ఖచ్చితంగా అన్నయ్య ఏమంటాడో నాకు తెలుసు, ఈ అన్నయ్య ఆ అన్నయ్యలా కాదు, ఆ అన్నయ్య అట్టకి, కంపస్ బాక్స్కి, హాల్ టికెట్కి, అన్నిటికీ ప్రార్థన చేస్తాడు, కాబట్టి ఈ అన్నయ్య అలా చేయడు, నా చేత చేయిస్తాడు, కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ మమ్మీ నాకు తెలుసు అని చెప్పి సైలెంట్గా ఊరుకుందంట. ఆ అమ్మాయి పరీక్షకి వెళ్ళిపోయింది. ఈ తల్లికి రిజల్ట్స్ వచ్చేంత వరకు గుండు కొట్టుకుంటూనే ఉంది. ఏమని మాట్లాడండి, చెప్పండి. అది చేయించుకోలేదు, అది ఒప్పుకోలేదు, పరీక్షకి వెళ్ళిపోయింది. ఆ తల్లి అంటది, పాస్టర్ గారు అది మీలాగే మొండిదండి. ఆహా, ఏ ప్రార్థన అంటే అన్నీ ఏం చేస్తాడో తెలుసులే, మనం చేసుకుందాంలే అంది. అందుకని నేను ఊరుకోలే, ఏం చేశాను, నేను ఉపవాసం ఉండిపోయాను, నేను ఉపవాసం ఉండిపోయి పరీక్ష రాసి వచ్చేంత వరకు ఉపవాస ప్రార్థనే, ఎందుకంటే మరి ఏదో ఒకటి అవ్వాలి కదా, తప్పితే నష్టం ఏంటి, నేను ఆవిడని అడిగి తప్పితే నష్టం ఏంటి, గవర్నమెంట్కి ఒక 500 వస్తాయి కదా, మళ్ళీ మన సప్లిమెంటరీ ఫీజు కడతాం కదా, ఏదో బతుకుతుంది గవర్నమెంట్ మన మీద, ఏదో బతకని ఇప్పుడు ఏం పోయింది అని అంటే అదేంటండి అలాగంటారు, తప్పితే అంటారు ఏంటండి, మరి పాస్ అయ్యి మరి పాస్ అవుతుంది అనేటువంటి విషయం నీ కూతురుకున్న నమ్మకం నీ ఉపవాసం ఎందుకంటే డెట్టావు, నీ ఉపవాసం ఉంటే నిజంగా పిల్లలను పాస్ అయిపోద్దా, అలాగైతే అందరూ పాసింగ్ ఉండిపోతారు, అందరికీ రేషన్ బియ్యం మిగిలిన మిగిలిపోతాయి, అవుతుందా, ఎందుకండి ఇలాంటి లాలూచి పనులు దేవుడితో గేమాడతారు. యు ఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్. నా ప్రార్థన వినడు కానీ నా ఉపవాసం ఉంటే చెప్పరే, చేసే రోజు చేసే ఈ పనులే కదా, దేవుడు దేవుడు అనుకుని ఆ మాయలో మీరు బతికేస్తూ మీ చుట్టుపక్కల అందరికీ మీరు గొప్ప క్రైస్తవులు, మరి ఆయన ఆయన త్రాసులో చూస్తే తూగిపోతాం, అందుకే ఆయన చేట్లో చెరిగితే బతకడు వాడు ఎవడున్నాడు, ఆయన గుండు వేసి సరిచేస్తాను అన్నాడు జాగ్రత్త, అంత యాక్యురసీగా చెక్ చేస్తాడు ఆయన. దేవుని సన్నిధిలోకి వచ్చి నిలబడడం అంటే నువ్వు చెప్పుకునేంత క్రైస్తవుల సంఘంలో దూరడం కాదు, దేవునితో నీ హృదయము పరిపూర్ణంగా చెక్ చేయబడాలి. అందుకే అక్కడ మాట అంటున్నాడు, ప్రతి విషయంలో మరి కృతజ్ఞతాపూర్వకంగా సమాధానంగా ఉండొచ్చు అంట. ఎలా ఉండొచ్చో చెప్తాను, నేనే కంగారు పడకండి. మత్తయి సువార్త 7:11 వచ్చిన చదవండి. 7:11 మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండాలి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మీరు ఏమిస్తారండి, మంచి ఈవులను మంచివిస్తారే. పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఇప్పుడు అడిగించేవాడితో రావాల్సింది, అడిగేవాడి ద్వారా రావాల్సింది దారి, ఆ మాట మళ్ళీ చదవండి, అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ మీకు అర్థమైతే ఇంక దేవుడు కృపే మీకు. మీరు చెడ్డవారై ఉండి మనం ఒప్పేసుకోవాలి మన కదా, అయినప్పటికీ మీ పిల్లలకు మంచి ఈవులను పిల్లలకి ఏమిస్తారు, మంచి ఈవులు. ఏమండి మీ నాన్న తండ్రి గారు కొనుక్కునే వస్తువుల కన్నా పిల్లలకి కొనిచ్చే వస్తువులు సుపీరియర్గా ఉంటాయి, ఎందుకు కొంటారు, మీ నాన్నగారు బెల్ట్ చూడండి ఉబ్బిపోయి ఉంటుంది, మీ బెల్ట్లు చూడండి ఎంత బాగుంటాయో, కొంచెం ఇలా తేడాగా ఇసిరేస్తారు, డాడీ కొత్త బెల్ట్, ఈ మధ్య ఇంకా ఆర్డర్ ఆన్లైన్లో పెట్టేస్తున్నారు, డాడీ కొట్టుకుంటాడు
ఇడికి తేడా వేస్తే మన తండ్రి ఆలోచిస్తాడు ఎందుకు అయ్యి నన్ను ఎవడు చూస్తాడు పేటకి ఎక్కడ షట్ కింద ఉండేదానికి ఎందుకులే ఆయన ఈ పర్స్ ఏముందలే ఆ బూట్లు ఏమున్నాయా పర్లేదు ఈ బుచ్చెనలు చూద్దాంలే మంచి ఈవులు మన పిల్లలకి మనం ఇవ్వాలనుకుంటాం బెస్ట్ ఇవ్వాలనుకుంటాం రైట్ పరలోకపు తండ్రి పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అడిగించు వారికి సరిగ్గా చదువు అడుగు వారికి సరిగ్గా చదువు నీ బైబిల్ బిఎస్ఐ దేనా ఆ తనను అడిగించు వారి ద్వారా తనను అడుగు వారికి నేను మొన్న మీటింగ్లో చెప్పాను పబ్లిక్ మీటింగ్లో మీరు నా దగ్గరికి వచ్చే ప్రత్యేక ప్రార్థన ఏముండదో ప్రత్యేక ప్రార్థన చేయబడవు ఎందుకు చేయబడవంటే తనను ఎవరైతే దేవునితో ఎవరైతే అడుగుతూ మొదలు పెడతారో వాళ్ళకి దేవుడు బెస్ట్ ఇస్తాడు అడిగించే వ్యక్తి పాస్టర్ గారు కాబట్టి రెండు ఆకులు ఎక్కువ చదివాడు కాబట్టి రెండు పుటకలు ఎక్కువ పుట్టాడు కాబట్టి ఏమైనా ఉన్నాయా అలాంటి సీన్ ఏం లేదు నీ మీ పాపమో నా పాపమో ఈక్వల్ పాపమే రెండోది మీకు ఒక తీర్పే మాకు డబలో మాకు రెండు తీర్పులు ఎందుకు వచ్చావు నీది కూడా నా మీద పడిపోద్ది అప్పుడు వద్దు బాబు నీ ప్రార్థన చేసుకోమని బైబిల్ చెప్తుంది ఎవరైతే ప్రార్థన చేస్తారో అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఎంత కమ్మగుందన్నమాట అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును ఇప్పుడు దేవుడు మీకు ఇస్తాడా ఇవ్వడా ఇవ్వగలడా ఇవ్వలేడా ఇవ్వగలిగిన వాడా ఇవ్వలేని వాడా ఇవ్వగలిగిన దేవుడు మీతో ఉండేటప్పుడు మీ అవసరతలు ఏవైతే ఉన్నాయో తీర్చగలడా లేదా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి చెప్పేసి వదిలేచ్చా అక్కర్లేదా సోది చెప్పినట్టు చెప్తారా రోజు లిస్ట్ ఆఫ్ ప్రేయర్స్ సేమ్ లిస్ట్ ఆయన అంటాడు లిస్ట్ అంతా రాసుకొచ్చేస్తానంట యేసుబాబు సంతకం పెడతాడంట టాప్ పేపర్ల మీద రాసుకోవడం అంటే ఎస్ఐ క్వశ్చన్ ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు 20 పేపర్లు పట్టుకొచ్చింది ఏంటి ఇదంతా కుట్టి మళ్ళీ తాడేసి ఏంటి అని అంటే ప్రేయర్ రిక్వెస్ట్లు అంది మీ కాలనీ కాలనీదా ఏమన్నానా అంటే అన్న అదే 20 ఎడిషనల్ సీట్లే A4 సీట్లు కుట్టి తెచ్చేస్తావా ఏ ప్రింటింగ్ ప్రెస్ పెట్టేయాలి నీకు ఇంటి పక్కన దేవుడు మర్చిపోతాడు రోజు గుద్ది ఇచ్చేస్తుంది ముద్రలు ఆ పాస్టర్ గారు ఎంత పెద్ద పుస్తకం కుట్టించాడండి మీరు విజయనగరంలో ఆశ్చర్యపోయాను నేను ఏంటి పాస్టర్ గారు ఇది అంటారంటే ప్రేయర్ రిక్వెస్ట్లు అనా ఏంటి ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు ఎందుకు ఇస్తున్నారంటే దానిలో ఆడి కష్టపడుకుని టిక్కులు ఎడితే చాలు అవన్నీ మనం ఏడుచుకోవటమే దాని ఆర్థిక సమస్య 2 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు ఇన్ఫినిట్ బ్రాకెట్ పెట్టాడు నువ్వు టిక్కెట్ ఇచ్చి ఇచ్చావు పాస్టర్కి కనుక ప్లస్ టిక్కు పెట్టి ఇచ్చేస్తే పేపర్ పట్టుకుని రోజంతా ఎడుతాడంట ఆయన ఏమిటి చాదస్తాలు దేవునితో నీ సంబంధాన్ని తెంచేసే దుర్మార్గులం మేము నువ్వు దేవుని దగ్గరికి రావచ్చు దేవునితో మాట్లాడచ్చు దేవుని అడగచ్చు జాగ్రత్త అంత చక్కగా అడిగితే మంచి ఈవులను ఖచ్చితంగా నీకు ఇచ్చేసే దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేద్దాం ఆయనకి చెప్పండి ఇప్పుడు నీకు ఏం కావాలో దానికి దీర్ఘ ప్రార్థన చేద్దామా విస్తారంగా మాట్లాడేవాళ్ళు ఎవరు అప్పుడు మనం ఎవరు క్రైస్తవ నిలువా మనం క్రైస్తవులు కాబట్టి ఎలా మాట్లాడుకుందాం చక్కగా ఏం కావాలో ఎలా కావాలో చెప్పేసి ఊరుకుందామా సోదిద్దామా చక్క మాట్లాడే ఇంకా డౌట్ ఉందా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వదిలేస్తామా పట్టుకుంటామా కాదు మీ నమ్మకం ఎవరి మీద యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ జీసస్ ఆర్ నాట్ దట్స్ ఇంపార్టెంట్ ఓకే సో నీ హృదయం లోపలికి నేను నువ్వు నన్ను నమ్ము నేను బ్రతికున్నాను అని చెప్పడానికి ఒక సాక్షి నువ్వు చూస్తావా ప్రభువులు సరి చేయండి కమ్యూన్ తీసుకురండి నన్న తీసుకురండి మీ దగ్గరకు తీసుకొచ్చే మాట అదిగో యేసు నడిచి నీ దగ్గరకు వచ్చేటువంటి శరీరము ఆ రక్తపు చుక్క పట్టుకో నీ ఇంకా అపనమ్మకం కలిగితే నేనేం చేయలేను ఇదిగో ఇప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నేను అడగబోయేది ఏంటో ఆయన తెలిసిన ఆయన ఈయన నా గురించి పూర్తిగా ఆలోచన కలిగిన ఆయన ఈయన ఆ రక్తము ఆ మాంసము పట్టుకుని నీ దగ్గరికి వచ్చేది ఎవరు యేసుక్రీస్తు నీ దగ్గరికి నడిచి వచ్చే అద్భుతమైన సంఘటన ప్రభువు సంఘములో జరిగేది మాత్రమేనమాట అందుకే సమాజంగా కూడుకుని ప్రతి సందర్భంలో ఆ యేసుని మాట వింటూ ఆ యేసుని స్వరాన్ని గుర్తుపడుతూ ఆ యేసు ఆ రక్తాన్ని నీ తాకుతూ నీ కళ్ళతో నువ్వు చూస్తూ నువ్వు ఒక అనుభూతి చెందు యేసు నా గురించి తెలిసినవాడు నేను ఎక్కడో ఉంటాడని నేను అనుకున్నాను ఇప్పుడు ఎక్కడున్నాడు నీ దగ్గరకు వచ్చి నీ చేతుల్లోకి వచ్చి నీ శరీరంలోనికి రావడానికి రెడీగా ఉన్నాడే ఆ యేసుతో నీ నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించే అపనమ్మకం లేకుండా సహాయం చేయమని ఆ పిల్లోడు నాన్న ఏడ్చినట్టు ఇప్పుడు నువ్వు అరవాలి
నాకెందుకు ఈ డౌట్ వస్తుంది, దేవునితో నాకు ఈ సంబంధం పెరిగితే ఇంక నేను దేనికి భయపడను, దేవునిని నేను చూస్తున్న అనుభవంలోకి వస్తే ఇది ఒక ఆచారక్రియ కాదు, ఇది ఒక అందరూ చేసేటువంటి రొటీన్ థింగ్ కాకూడదు. నా జీవితంలోనికి వచ్చేటువంటి యేసు నా శరీర అంతర్భాగాలలోనికి భాగంగా మారి పాలి భాగస్థుడిగా మార్చే యేసు. ఆ పాలి భాగస్థుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టు, ఇది క్రీస్తు శరీరము, ఇది పరిశుద్ధ రక్తము అని చెప్పే మాట నీ చెవులలో నుంచి, నీ నరాలలో నుంచి, నీ మెదడులోనికి చేరి ఇది యేసు నాలోనికి వస్తున్నాడు, ఇక నాలో అపనమ్మకం ఉండదు, నాలో భయం ఉండదు, నాలో చింత ఉండదు, నాలో ఆందోళన ఉండదు, నాలో కలవరం ఉండదు, నాలో దానికి సంబంధించిన విషయాలలో వేదన ఉండదు, నాకు రేపేమవుతుందో అనేటువంటి విషయంలో భయం ఉండదు, నాకు ఆ కంగారు ఉండదు, నాకు ఆ పరిస్థితులను దాటిన ఒక నమ్మకమైన వ్యక్తి నాలోనికి వస్తున్నాడు అనే ఒక ధైర్యాన్ని నీ హృదయానికి ఇప్పుడు ఈరోజు చెప్పుకో. నీ చేతుల్లో చూస్తూ ఆయనతో నువ్వేమైనా చెప్తావేమో చెప్పు, ఆ శరీరంతో చెప్పు, ఆ మాంసంతో చెప్పు, ఆ యొక్క ఆ రక్తంతో చెప్పు, ఆయన చూస్తూ చెప్పు, ఇదిగో ఆ శరీర మాంసాలు నీ దగ్గరకు తీసుకురావడానికి ఆయన చనిపోయి నీ దగ్గరకు వచ్చాడు, తిరిగి లేవబడిన శరీరంతో ఉన్నాడు. అందుకు గుర్తించు, అందుకు గుర్తించు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం.